హలో అందరికి నమస్కారం. మీరు వింటున్నారు నంబర్ వన్ ఆన్లైన్ రేడియో స్టేషన్ తెలంగాణ రేడియో విత్ యువర్ ఆర్జే వినియా ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచ్చి. ఎస్, సూపర్ మచ్చిలో సూపర్ ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో నేనైతే రెడీగా ఉన్నాను, సూపర్ ఎక్సైటింగ్ గా కూడా ఉన్నాను. మరి ఎవరో మీ అందరికి పాటికి అర్థమైపోయింది కాబట్టి మరి ఆయనకంటూ ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా నేను. సో ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చి ఆయన ఎవరో మీకు పరిచయం చేస్తాను. సో యాసలు వేరేనా, భాష ఒకటే, దేశాలు వేరేనా, రేడియో ఒకటే, ఖండాంతరాల్లో గుండె గుండెను తాకుతున్న మన ఆత్మీయ నేస్తం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకొని నంబర్ వన్ ఆన్లైన్ రేడియోగా దూసుకెళ్తున్న మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అధినేతల్లో ఒకరైన విలాస్ జంబుల గారు మనతో ఉన్నారు. సో విలాస్ గారికి వెల్కమ్ చెప్పే ముందు ముందుగా నేను క్విక్ గా నెంబర్స్ అనౌన్స్ చేస్తాను. విలాస్ గారితో మాట్లాడాలని అనుకున్న వాళ్ళు ఇండియా లిజనర్స్ 9705222005 కి కాల్ చేయండి, యుఎస్ఏ లిజనర్స్ 9197012005, యూకే 115888205. స్కైప్ నుంచి చేసే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ యూజర్ తో కనెక్ట్ అయిపోండి. అండ్ మెయిల్ చేసే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి మెయిల్ చేసేయండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కాల్స్ తీసుకోవట్లేదండి. విలాస్ గారితో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. హలో విలాస్ గారు, వెల్కమ్ టు మై షో సూపర్ మచి. నమస్కారం అండి వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రడక్షన్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. ఇవ్వాలండి, మరి ఎట్లా ఉన్నారండి? ముందుగా హ్యాపీ మదర్స్ డే విలాస్ గారు మీ అమ్మగారికి అండ్ చిత్ర గారికి అండ్ వింటున్న శ్రోతలందరికీ కూడా మీ తరఫున నా తరఫున హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలరు మరియు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో జాకీలు వ్యాఖ్యాతలకి మరియు మీకు ఎస్పెషల్గా తర్వాత మా అమ్మ మహేష్ గారికి, వెంకట్ గారికి, సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న అందరికీ తరఫున మదర్స్ డే శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చిన తల్లికి తల్లి అంటే ఏమి రుణం ఇచ్చినా తీర్చుకోలేనటువంటి విషయం, సో అది అందరం అమ్మలాగని. సో అదేవిధంగా నా భార్య చిత్ర, తను కూడా ఒక తల్లిగా నాకు భార్య అనే దానికంటే మా అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకునేటువంటి భార్య. థ్యాంక్ యూ. నైస్ నైస్, సూపర్ విలాస్ గారు. సో ముందుగా మీరంటే మాకు తెలుసు, ఒక రేడియో అధినేతగా తెలుసు, సో రేడియో ఫాలోవర్గా తెలుసు అండ్ పొలిటికల్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారని తెలుసు. సో మీ చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం విలాస్ గారు. మాది స్వగ్రామం వచ్చేసి మంచాల, మంచాల విలేజ్, మంచాల మండల్, రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. క్లియర్గా చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే. నా విద్యాభ్యాసం వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఫస్ట్ టు 10th వరకు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి వనస్థలిపురంలో చైతన్య కాలేజ్, డిగ్రీ వచ్చేసి స్ఫూర్తి డిగ్రీ కాలేజ్, ఎంఎస్సి వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్, అందులో స్టాటిస్టిక్స్ లో చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. మీ పేరెంట్స్ గురించి అండ్ వాళ్ళ గురించి ఏం చెప్తారా? మా నాన్నగారి పేరు రామచంద్రారెడ్డి, మా అమ్మగారి పేరు అమ్మాయమ్మ. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నాకు అన్నయ్య ఉన్నారు, అన్నయ్య ఫ్యామిలీ వదిన ఇద్దరు పిల్లలు. మాది మేమిద్దరం అన్నదమ్ములం. మా అన్నయ్య జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్హెచ్పిసి సారీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. సో యుఎస్ రావాలని ఎప్పుడు అనిపించింది అండి మీకు, అండ్ ఎన్ని ఇయర్స్ అయింది యుఎస్ వచ్చి మీరు? సుమారు 10 ఇయర్స్ పైన అయిందండి వచ్చి. తర్వాత రావాలన్న కోరిక అంటే ఇది కొంచెం ఎమోషనల్ థింగ్ అంటే అమెరికా, అంటే నేను చిన్నప్పుడు వ్యవసాయం దగ్గర ఉన్నప్పుడు చిన్నప్పుడు విమానం ఎక్కాలన్న ఒక కోరిక ఉండే. తర్వాత విమానం ఎక్కాలన్నది నేను జాబ్ చేసినప్పుడు ఫస్ట్ హైదరాబాద్ టు బాంబే వెళ్ళాను. తర్వాత అదే కోరికని ఇంకొంచెం పై వరకు అమెరికా దాకా వెళ్ళాలి కదా అనుకున్నాను. ఒక శక్తి అంటే ఏమంటాం, ఏదన్నా లేదు కాదు నువ్వు సాధించలేవు అన్నప్పుడు, అంటే మా నాన్న జనరల్ ఏంటంటే మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి మా నాన్నగారు వచ్చేసి నేను ఇట్లా అమెరికా వెళ్దాము అనుకుంటున్నాను అంటే కొంచెం నవ్వారు. అంటే ఆ నవ్వు కొంచెం అంటే మనమేంటి, మనం వెళ్ళడం ఏంటి అన్నట్టు, అనేసరికి మనం ఎందుకు వెళ్ళకూడదు అనేది ఒకటి అంటే ఛాలెంజ్ గా తీసుకొని రావడం జరిగింది. దానికి కొన్ని కారణాలు కూడా వేరే ఉన్నాయి. ఓకే, నైస్ అండి. ఓకే, సో మరి ఎన్ఆర్ఐ రేడియో ప్లానింగ్ గురించి చెప్పండి విలాస్ గారు. అసలు పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చింది అండ్ ఆ జర్నీ డీటెయిల్స్?
యా షూర్ తప్పకుండా అండి. నేను రేడియో ఇంతకుముందు చెప్పాను కదా, వ్యవసాయ కుటుంబంలో ఉన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళాను. అంటే నాకు మొత్తం వ్యవసాయం చేయడం వచ్చు, వ్యవసాయం మొత్తం వచ్చు. అంటే అంటే సాఫ్ట్వేర్ ఇలా ఇక్కడ వరకు వచ్చాం కానీ ఇది ఏది లేకపోతే వ్యవసాయం చేసుకొని హ్యాపీగా ఉండే అంటే ఆ ఆలోచన కూడా ఉంది. సో అందులో భాగంగా ఇంతకుముందు చెప్పినట్టు పొలం దగ్గర ఉన్నప్పుడు విమానం చూసేది అన్నాం కదా, అప్పుడు అంటే టైం పాస్ అవ్వడానికి నాకు వేరే మిత్రులు ఎవరు లేరు. అంటే జనరల్ గా వీకెండ్ సాటర్డే సండే వస్తే నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళు, నేను మాత్రం తప్పదు అంటే ఇక ఆప్షన్ లేదు, నేను కంపల్సరీ పొలం దగ్గరికి వెళ్ళి పశువులు ఉంటాయి కదండి అవన్నీ చూసుకునేవాడిని అన్నమాట. అంటే వాటిని కాయడం అంటారు జనరల్ గా, కాపు. సో వాటిని చూస్తుంటే నాకు టైం పాస్ అవ్వకపోయేది. నేను బుక్స్ తీసుకెళ్లేది, బుక్స్ కూడా ఎప్పుడు ఏం చదవలేం కదా. అంటే ఎప్పుడు అంటే మార్నింగ్ 11 to 6 వరకు పశువుల దగ్గరే ఉండేది. సో నాకు టైం పాస్ ఏం కాకపోయేది. సో ఫస్ట్ బుక్స్, ఆ బుక్స్ ఎక్కువసేపు చదివిపోయేది, 1-2 hours చదివేది, తర్వాత బోర్ వచ్చేది. సో నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎవరో ఒకరు మాట్లాడాలా లేకపోతే ఎవరో ఒకరు నాతో ఉండాలా. పశువులతో ఎక్కువ మాట్లాడలేను కాబట్టి రేడియో ఉండేది, రేడియో వినేది బాగా. సో నాకు రేడియో చిన్నప్పటి నుంచి వినడం, తర్వాత రేడియోలో వార్తలు, తర్వాత మా పెద్ద అనే కార్యక్రమం అంటే వ్యవసాయ కుటుంబం వ్యవసాయం గురించి వచ్చేది ఆ రోజుల్లో. సో నా రీసెంట్ గా నా కోరిక చిన్నమ్మ రేడియో చిన్నమ్మ తోటి మాట్లాడడం అనేది నా కళ నెరవేరింది. థ్యాంక్ యూ మామ మహేష్ గారు. సీరియస్లీ నాకు అనిపించింది విలాస్ గారు ఆ రోజు విన్న తర్వాత ఇంత కనెక్ట్ అయి ఉన్నారా మీరు రేడియో తోటి అని అనిపించింది. అంటే ఎంత ఎమోషనల్ అయిపోయినా మీరు అర్థమైంది టోన్ లో మాట్లాడుతున్నప్పుడు. ఓ వా అనిపించింది, నాకు అర్థమైపోయింది రేడియోతో మీకున్న జర్నీ ఎంత ఎమోషనల్ జర్నీ అని నాకు అప్పుడు అర్థమైంది. ఆల్మోస్ట్ ఫిఫ్త్ అంటే నేను విన అంటే నాకు రేడియో తెలియదు ఫిఫ్త్ గురించి, అంటే చిన్నవాడిని కాబట్టి ఇంట్లో మా అంటే వెంకట రోజులు కదా అప్పుడు ఒకటే రేడియో ఉంటుండే అంటే ఇంట్లో వాళ్ళు పెట్టేది. కానీ అది నేను అది పెద్దవాళ్ళది కదా రేడియో దే కెనాట్ అంటే నన్ను తీసుకోనియరు. సో నేను డబ్బులు అంటే మా అమ్మ దగ్గర నాన్న దగ్గర కొన్ని అంటే పాకెట్ మనీ లాగా ఉంటుంది కదా ఆ టైంలో తీసుకొని నేను ఒక అతను తెలిసిన అతని తోటి కొనుక్కొని రేడియో తీసుకొని వెళ్ళేవాళ్ళు అన్నట్టు. సో నా 6 hours 7 hours లో ఒక 2-3 hours బుక్స్ అంటే బుక్స్ అప్పుడు చిన్నమ్మ బుక్స్ బాలమిత్ర ఈ బుక్స్ చదివేది. అవి చదివినాక మొత్తం చదవడం కాదు కదా రేడియో ఎక్కువ వినేవాడిని. అప్పుడు ఏంటంటే తెలుగు కార్యక్రమాలు తక్కువ వచ్చేది, హిందీ కార్యక్రమాలు ఇంగ్లీష్ న్యూస్ ఎక్కువ వచ్చేది. సో నేను స్విచ్ చేస్తూ ఉండేది. సో ఆ రేడియో ప్రభావం నాకు చాలా చాలా ఉన్నది. నేను నిజంగా అంటే రేడియో పెడతానని కాదని రేడియో వినడం మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్. ఆ వినడమే ఈ రోజు పెట్టడం అంటే రేడియో దాకా స్టార్ట్ చేయాలన్నది మామ మహేష్ గారి తోటి మాట్లాడడం వరకు మాకు అంటే రిలేషన్ కూడా అవుతారు. సో తర్వాత వెంకట్ గారు తో మాట్లాడడం జరిగింది, వారు సౌహృదయంగా అవును స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఓకే, వెంకట్ గారి ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి, సో వెంకట్ గారి మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి విలాస్ గారు. వెంకట్ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఫ్రెండ్ అండి, తను ఓయూ క్యాంపస్ లో. తను అసలు బయటకు రారు, ఏదన్నా పని చేస్తారు అంతే, అసలు ఎక్కడ అంటే కనబడదు అసలు ఆ పని చేశారంటే వెంకట్ గారు చేశారా అనేది కూడా తను ఇక్కడ లైమ్ లైట్ లోకి రారు. వారు మేమేంటంటే ఏది అంటే ఇప్పుడు ఏదైనా పని చేస్తాం అనుకోండి, ఏదైనా చిన్న కార్ హెల్ప్ అని ఏదైనా అనుకోండి, నేను అంటే బయటకు చెప్పాలా, చెప్తే మనల్ని చూసి ఒక 10 మంది చేస్తారు, ఎందుకంటే మనం కూడా ఒకరిని చూసి నేర్చుకున్నాం కదా అనేది నా ఒపీనియన్. వారు మాత్రం అసలు ఎప్పుడు అప్పుడైనా ఎప్పుడైనా వారు ఇప్పటికి కూడా రేడియో టెక్నికల్ టీమ్ కు ఏదైనా అవసరం ఉంటే కనుక లైమ్ లోట్ లెక్క ఎప్పుడు రారు. మొన్న లాస్ట్ టైం శ్రీదేవి గారి ఇంటర్వ్యూలో వెంకట్ గారు మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. జనాలు ఏంటంటే మేము అనుకున్నాం అంటే రేడియోలో మనం మాట్లాడడం అంటే మనమే స్టార్ట్ చేసి మనమే మాట్లాడడం అంటే కొంచెం బాధ ఉంటది. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతానండి, మనకున్నటువంటి ఆర్జేస్ హ్యాట్స్ అప్ టు ఆర్జేస్ అండి. ఎందుకంటే మా ఆలోచనకి అనుగుణంగా చాలా మంది ఆర్జేస్ స్వతహాగా వాలంటీరింగ్ గా వచ్చేసి వారు వారి యొక్క సహాయ సహకారాలు ఇస్తున్నారు. తర్వాత వారి యొక్క ఏదైతే నైపుణ్యం ఉందో కళాత్మక టాలెంట్ అనేది ఉంది కదా అండి, ఆ టాలెంట్ ను వాళ్ళు తీసుకురావడం అనేది హ్యాపీగా ఉందండి. సో స్పెషల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ రేడియో జాకీస్ అండ్ టెక్నికల్ టీమ్.
థ్యాంక్ యూ. సో జాబ్ అండ్ రేడియో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు విలాస్ గారు? అటు ఐటీ జాబ్ చేస్తూ ఉంటారు మరి, అండ్ రేడియోలో ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉంటారు, అటెంటివ్గా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ ఉన్నా, ఏం చేసినా, మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లై ఇస్తూ ఉంటారు. సో ఇంత యాక్టివ్గా ఉంటారు కదా ఏ టైంలో అయినా, సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అటు ఫ్యామిలీ, అటు వర్క్, ఇటు రేడియో? అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇష్టం అండి. ఇష్టం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి సమయం కానీ ఇది కానీ తెలియదు. అంటే నాకు చాలా వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ నా అంటే జనరల్ లేసిన తర్వాత చూసేది, పడుకునే ముందు చూసేది ఒక లాస్ట్ వ్యూ ఏదన్నా ఉందంటే మిగతా అన్ని పక్కన పెట్టేసి ఇది చూస్తుంటాను అట్లీస్ట్. అంటే ఏమవుతుంది అంటే విషయం ఏంటంటే, ఒకటి ఎవరికి ఇబ్బంది కాకూడదు, వాళ్ళ టైం జోన్ డిఫరెంట్. అదే జనరల్ గా మామ మహేష్ వెంకట్ గారు రెస్పాండ్ అవుతూ ఉంటారు. కాకపోతే నేను కూడా ఏంటంటే ఇంకేమన్నా మిస్ అవుతున్నామా, ఏమన్నా కొన్నిసార్లు ఏమైందంటే ఒకసారి కాంట్రడిక్షన్ అయింది, స్లాట్ ఒకటి ఒక గెస్ట్ వస్తున్నారు ఇంకొక గెస్ట్ వస్తున్నారు, ఇద్దరికి నేనే ఒకటే స్లాట్ ఇచ్చాను, కానీ అది ఒక 1 వీక్ ముందు ఇచ్చాను, ఒకరికి 10 డేస్ ముందు ఇచ్చాను, అది మర్చిపోయాను. సో ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు గెస్ట్కి వెళ్ళి చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్నట్టు. సో అది నేను అనుకున్నది ఏంటంటే మళ్ళా అంటే జీవితంలో మళ్ళీ అలా కాకూడదు, అంటే అవుతుందా అవుతుంది తెలియదని అలా కాకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం, కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా ఉండకుండా చూసుకోవడం అండి. ఓకే, సూపర్ అండి. అండ్ సోషల్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కదా మీరు, సో బిఫోర్ రేడియో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారా సోషల్లీ, అండ్ ఆఫ్టర్ రేడియో ఉన్నా, సో దాని గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి కొంచెం ఏమంటాము ఒక వర్డ్ లో చెప్పాలంటే కొంచెం అగ్రెసివ్ అండి. అగ్రెసివ్ ఎలా అంటే అల్లరి పనులలో కూడా నేనే ముందుంటా, క్లాస్ లో కూడా నేనే ఫస్ట్ ఉంటాను జనరల్ గా. ఒకసారి చిన్న అనుభవం పంచుకుంటాను, 8th క్లాస్ అంటే క్లాస్ లో అల్లరి చేస్తుంటే ఇట్లా లీడర్ గా నిలబెడతారు కదా, అంటే లీడర్ గా నిలబెట్టారు అంటే నువ్వే ఇక ఎవరన్నా అల్లరి చేస్తే నువ్వే పేర్లు రాయాలి బోర్డు మీద అని చెప్పారు. కానీ అసలు విషయం అర్థం కాదు ఏంటంటే నాకెందుకు ఇచ్చారన్నది అప్పుడు తెలియదు దానికి, ఎందుకంటే నేనే తప్పు ఎక్కువ చేస్తున్నాను, నేనే ఎక్కువ అల్లరి చేస్తున్నాను కాబట్టి నువ్వే నువ్వే వేరే వాళ్ళ పేర్లు రాయంటే అప్పుడు అదొక ఫీలింగ్ కదా, వచ్చా అందరి పేర్లు రాయచ్చు అప్పుడు అందరు కూడా మనకి కొంచెం అంటే నాతో నా మాట వినడానికి ఎక్కువ సైలెంట్, నా ముందర కొంచెం సిన్సియారిటీ చూపిస్తారు కదా, లేకపోతే వాళ్ళు ఏమన్నా అన్నా కూడా వాళ్ళ పేరు రాస్తా అన్నది ఒకటి ఉంటుండే. తర్వాత ఒకసారి 8th క్లాస్ లో ఉన్నప్పుడు నేను కొంచెం అల్లరి బాగా చేస్తున్నా, వేరే అంటే ఆ క్లాస్ లో టీచర్ లేరు, సో అల్లరి బాగా చేస్తున్నాం, నేను కూడా చేస్తున్నాను, అది వేరే క్లాస్ లో డిస్టర్బ్ అవుతుంది, నా వాయిస్ ఎక్కువ నాది కొంచెం వాయిస్ ఎక్కువ వినబడుతుంది అండి మాట్లాడిన జనరల్ గా. సో వేరే క్లాస్ లో మసిద్దీన్ సార్ అని చెప్పేసి అక్కడ హిందీ చెప్తున్నారు, ఆయన భరించలేకపోయారు, వచ్చేసిండు, వచ్చేసి అందరికి రాగానే అందరు సైలెంట్ అయిపోయాం. సో ఒకసారి విలాస్ బయటికి రా అన్నాడు, బయటికి నిన్ను పిలిచాడు, మళ్ళీ నేను అనుకున్నాను మళ్ళీ పేరు రాయమంటాడేమో అందరివి ఎవరైనా అల్లరి చేసిన వాళ్ళే అనుకున్నారు, బయటకు పిలిచాడు, చెంప మీద పాల్మన్ ఒక్కడు కొట్టాడు అండి, బయటకు పిలిచి ఎవరు చూడకుండా బయటకు పిలిచి కొట్టాడు, తక్కువ కళ్ళనీళ్ళు వచ్చాయి. అండ్ మామూలు అంటే తప్పు ఉంది కాబట్టి నేను కామ్ ఉన్నాను, సార్ ఉండి ఎందుకు కొట్టానో తెలుసా అన్నాడు, అంటే అల్లరి చేశాను కదా సార్ అందుకే కొట్టి ఉంటారు అన్నాడు. అల్లరి కాదు, మామూలు అల్లరి కాదు, చాలా ఇన్పడుతుంది అక్కడికి, కానీ బయటికి ఎందుకు పిలిచి కొట్టినా తెలుసా అన్నాడు, అంటే తెలియదు సార్ అన్నాడు, నువ్వు బాగా చదువుతావు కానీ అల్లరి కూడా ఎక్కువ చేస్తావు, అక్కడ కొడితే నువ్వు బాధపడతావు అని చెప్పి నా కోపాన్ని తట్టుకోలేక నిన్ను కంట్రోల్ చేయాలి కాబట్టి అక్కడ కొడితే నువ్వు అందరి ముందల షేమ్ గా ఫీల్ అవుతావు అందుకని బయటికి పిలిచాను. అక్కడి నుంచి ఆ వర్డ్ ఉంది చూడండి నా లైఫ్ చేంజ్ అయిందండి. అంటే ఓకే, సో ఇంట్లో కూడా అల్లరి బాగా చేసేవాడిని, ఓకే, సో అక్కడి నుంచి టర్న్ తీసుకుంది అనమాట. సో సూపర్. సో బిఫోర్ రేడియో అండ్ ఆఫ్టర్ రేడియో ఏమైనా చేంజెస్ చూసిండ్రా విలాస్ గారు? బిఫోర్ రేడియో అంటే ఎలా అండి అంటే క్వశ్చన్? బిఫోర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఆఫ్టర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విలాస్ గారిలో వచ్చిన చేంజెస్, చాలా బిజీ అయిపోయిందా లేకపోతే ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? ఎంజాయ్ చేస్తున్నానని మాత్రం పక్కా చెప్పగలుగుతానండి. నేను అంటే చాలా సోషల్ గా అన్నిటితోటి అంటే అందరితోటి మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తాను. అంటే నాకున్నది ఏంటంటే మంచి పేరు రాకుండా పర్లేదు కానీ చెడ్డ పేరు రావద్దు అన్నది నా అభిలాష. అంటే
ఎవరు నా వల్ల బాధపడకూడదు, హర్ట్ అవ్వకూడదు అని. ఎక్కడైనా నా వల్ల పొరపాటు జరిగితే ముందే నేను సారీ చెప్పడం అలా చేస్తుంటాను. కొన్నిసార్లు తెలియకుండానే కొన్నిసార్లు జరిగే అవకాశాలు ఉంటాయి. రేడియోలో కూడా అంటే చాలా మందితో మాట్లాడుతుంటాము, మేబీ ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటాము, కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. స్టిల్ ఎక్కడైనా తెలియక నేను కావాలనేది ఎక్కడ చేయను, నాకు తెలియదు, నేను గొప్ప అని చెప్పడం కానీ కావాలనేది చేయను. తెలియకుండా చేస్తే మాత్రం ఈ ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరిని క్షమాపణలు కోరుతున్నాను. నా వల్ల పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఎక్కడైనా జరిగితే మాత్రం నా ముందల మంచి లేదా పక్కన మంచి చెప్పుకున్నా పర్లేదు, కానీ నాకు ఎవరైనా నెగిటివ్స్ చెప్తే, విలాస్ నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావు, ఇక్కడ ఇలా చేసావు అని చెప్తే మాత్రం ఐ విల్ యాక్సెప్ట్. అంటే మేబీ మా ఇంట్లో మా వైఫ్ మేబీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ చిత్రగారితో ఒక సెపరేట్ సెషన్ పెట్టాలైతే పాపం తన ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటా, ఇంత బిజీ ఉంటా కూడా ఒకసారి నేను ఫ్యామిలీకి టైంకి అయితే కొంచెం ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను. తను కూడా అంటే కొన్ని సందర్భాల్లో అనడం ఏదో తెలియదు, నేను అందరికి టైం ఇచ్చాను అనిపిస్తుంది, కానీ ఇంటికి వచ్చే వారికి కొంచెం టైం ఇవ్వలేదేమన్నా ఇది కొంచెం సెట్ అయిపోతే. రేడియో తక్కువేనండి కొంచెం, నేను అంటే ఆల్రెడీ డెడికేట్ అయిపోయాను కదా. సో ఓకే ఓకే, నైస్ నైస్. సో పొలిటికల్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కదా, సో మీరు పొలిటికల్ అంటే పాలిటిక్స్ కి వెళ్ళే ఉద్దేశం ఉందా ఫ్యూచర్ లో? నాకు అంటే ఒకప్పుడు ఉండే అండి, పొలిటికల్ గా వెళ్తే బాగుంటుంది అనుకున్నాను. కాకపోతే కొన్నిసార్లు లోపట చూశాను పాలిటిక్స్, అంటే సేవ చేయాలనుకుంటే బయట కూడా చేయొచ్చు, జనరల్ మనం వాలంటీర్గా మిగతా అన్ని చేయొచ్చు, కానీ అది ఒక పవర్ ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అని విన్నాను. కాకపోతే నాకు అంటే ఇక్కడ నుంచి అమెరికా నుంచి ఎన్ఆర్ఐ అంటే ఎస్పెషల్ ఎన్ఆర్ఐ చాలా మంది వెళ్ళి పాలిటిక్స్ లో జాయిన్ అయ్యారు. నాకేంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఐ డోంట్ వాంట్ సే నేమ్స్ ఆర్ సంథింగ్, చాలా మంది ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఉన్న రోడ్లు క్లీనింగ్ అంటే శుభ్రత ఇవన్నీ ఏ టు జెడ్ తెలుసు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నియోజకవర్గం చూజ్ చేసుకున్నా, ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఫిల్ఫిల్ చేయొచ్చు అంటే ఇప్పుడు కరెక్ట్ క్లీనింగ్ కానీ రోడ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చేయడానికి వాళ్ళకి పవర్ ఉంటే చేయొచ్చు అని నేను ఫీల్ అయ్యేది. కానీ చాలా మంది వెళ్ళి కూడా అంత సక్సెస్ఫుల్ చేస్తారు, అంటే రోడ్లు గుంతలు ఉంటాయి, మురికి కాలువలు ఉంటాయి, బడ్జెట్ ఉంటది, ఫండ్ ఉంటది, అంటే అవి ఆ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ పోతుందో తెలియదు. ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ వన్ ఎనీ పొలిటికల్ పార్టీ, కాకపోతే అంటే పవర్ ఉంటే చేయొచ్చు అనేది నా అభిప్రాయం అండి. కానీ అది ఎంతవరకు అనేది కొన్నిసార్లు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. వెళ్తావా అంటే ఇంతకుముందుకు వెళ్ళాలనైతే ఉండే, ఇప్పుడు పాలిటిక్స్ కంటే అంటే పవర్ ఉంటేనే చేసేదాన్ని, పవర్ చాలా మంది ఉన్నారు కదా రేపు నేను కూడా అలా అవుతానేమో అన్నది కూడా ఉంది. అందుకని చేసిన 10 మందికి సాయం చేయాలనుకుంటే స్వతహాగా చేయడం బెటర్ ఏమో అన్న ఒక అభిప్రాయం. అంటే నాట్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ అనేది ఇప్పుడు ఏం చెప్పలేను, కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే నాకు స్వచ్ఛందంగా పనిచేయడమే ఇంట్రెస్ట్. ఏమన్నా సజెషన్స్ ఎందుకు అంటే ఎందుకు ఇప్పుడు ఎందుకు యాక్టివ్ గా ఉన్నారంటే, బయట ఉండి మాట్లాడడం, బయట ఉండి రాళ్ళు వేయడం కంటే లోపల ఉండి అధికారులు కానీ లీడర్స్ కానీ ఒక యాక్సెస్ ఉంటది వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి కానీ, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఈమెయిల్ చేయడం కానీ, దీస్ ఆర్ ద ఇష్యూస్ అని చెప్పడం. 10 చెప్తే కనీసం ఒక 2 తీరకపోతా అనే ఒక ఆలోచన మాత్రం ఉందండి. ఇప్పుడున్న పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి విలాస్ గారు? అంటే మంచి అభిప్రాయం ఏనండి, అంటే చాలా మార్పులు వస్తున్నాయి ఒకప్పటికి ఇప్పటికి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా డెవలప్మెంట్ జవాబీదారితనం అనే వర్డ్ ఉంటది కదండి, అది అది ఇంకా ఖచ్చితత్వం రావాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ చాలా ఫండ్స్ విడుదలైతున్నాయి, కానీ కింది వరకు చేరుతున్నాయి అంటే మాత్రం ఇంకా కొంత బాధ అనిపిస్తుంది. బట్ రాజకీయాలు ఆర్ ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్లు తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశం కానీ నా వరకు అయితే నేను సాటిస్ఫాక్షన్ ఉన్నానండి. వెరీ గుడ్. సో విలాస్ గారు, మరి చిత్ర గారు మీ లైఫ్ లో ఎప్పుడు వచ్చారు, మరి చిత్ర గారితో మీ జర్నీ గురించి చెప్పండి, మీ మ్యారేజ్ గురించి. 2008 మ్యారేజ్ అయింది, 2009 నాకు పాప రిషిత, రిషిత జంబల ఇప్పుడు నా పక్కన ఉంది.
హలో రిషిత, హాయ్, గుడ్ ఈవినింగ్. నువ్వు కూడా ఇంటర్వ్యూ ఇస్తావా నాతో పాటు? సరే, ఇప్పుడే వచ్చింది, ఎంటర్ అయింది. ఏంటో ఎవరితో మాట్లాడాలి, రాత్రి పూట ఎవరితో మాట్లాడుతున్నానా అని. ఓకే ఓకే. తను అంటే తను కూడా జీటీ అంటే గిఫ్ట్ టాలెంట్ సెలెక్ట్ అయింది. ఒకనొక సమయంలో ఐ వాంట్ టు షేర్ మై డాటర్ యాజ్ అ ఛాన్స్. తను నేను ఎక్కువ సమయము అంటే ఇంతకుముందు జాబ్ చేసినప్పుడు కానీ ఎక్కువ ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు ఈవినింగ్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి కదా, కొన్నిసార్లు నాకంటే మా వైఫ్ ఎక్కువ తీసుకెళ్తుంటారు క్లాసెస్కి. అయితే ఒకసారి కార్ పుల్ చేసేటప్పుడు ఒక మిత్రుడు, అంటే మాకు 1-2 అవర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ట్రావెల్, ఒకసారి వర్క్ బిజీలో ఉండి నేను లేట్గా వచ్చాను. ఆ ఫ్రెండ్ ఉండి, నువ్వంటే మీ పాపను చూసుకోవు, నేను వెళ్ళి మా పాపను చూసుకోవాలి, సో నువ్వు తొందర రావాలి అంటే, నేను నా ఆఫీస్ ఉంది, అంటే ఆఫీస్ మీటింగ్ ఉన్నప్పుడు నేనేం చేస్తాను. ఆయన ఏం అనలేదు, అంటే అలా అనేసరికి ఒక్కసారిగా బాధ అనిపించింది. అతను వెళ్ళేసి ఈ ట్యూషన్స్ ఉంటాయి కదండి, ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో జేఏ కానీ మిగతా క్లాసెస్ సెపరేట్ క్లాసెస్, వాళ్ళ పాప గిఫ్ట్ టాలెంట్ దానికి సెలెక్ట్ అవ్వలేదు. మా పాపకి నేను ఎక్కువ టైం ఇవ్వకుండా మా పాప సెలెక్ట్ అయ్యింది. అది ఆ విషయం చెప్తే నాకు అంటే ఒక్కసారి బాధ సంతోషం ఒకేసారి కలిగింది. ఎందుకంటే కొన్నిసార్లు సమయం ఇవ్వలేదన్న బాధ నాకుండే, కానీ మా పాప ఓన్ గా తను తన ఓన్ టాలెంట్ తోటి అందులో సెలెక్ట్ అవ్వడం అనేది మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొన్నిసార్లు ఏంటంటే పిల్లల మీద ప్రెషర్, ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రెషర్ పెట్టకుండా వాళ్ళని అంటే జస్ట్ మానిటర్ చేయాలి ప్రతిదీ, ఎంత ఉండి ఇది చేయాలి అది చేయాలి అనే దానికంటే కొంత వాళ్ళ అంటే చదువుపై వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చే వరకు మనం హెల్ప్ చేస్తే సరిపోతుంది అనేది నా అభిప్రాయం. దాంట్లో మా పాప సక్సెస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రూ విలాస్ గారు, యా, ప్రౌడ్ పేరెంట్ అన్నమాట. ఐ కెన్ ఫీల్ ఇట్. ఒక్కసారి అనౌట్ చేస్తాను కాల్స్. సో విలాస్ గారు తో మీరు మాట్లాడాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చండి. ఇండియా లిజనర్స్ 9705222005 కి, యుఎస్ఏ నుంచి 9197012005, యూకే 1158822005, స్కైప్ నుంచి చేసే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూజర్ తో కనెక్ట్ అయిపోండి. అండ్ విలాస్ గారు, నాకు మీ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది ఏంటంటే, మీరు స్కై డైవ్ చేసిండ్రని, సో దాని గురించి చెప్పండి. స్కై డైవ్, అది ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణకి మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తుండే, సో అంతమందికి తెలంగాణ వచ్చిన సంతోషము, వారు హైదరాబాద్ లో మీటింగ్ జరుగుతుండే, సో కొంత ఇన్నోవేటివ్ గా చేయాలనిపించింది. అందుకని కొంతమంది మిత్రులతో మాట్లాడితే ఏ స్కై డైవ్స్ డేంజర్ అది ఇది అని చెప్పారు. సో అది సుమారు 14,000 అడుగుల పయనించి అన్నట్టు, కొంచెం లిటిల్ అంటే స్కేరి అంటే డేంజరే, కానీ ప్రికాషన్స్ ఉంటాయి. కానీ అది చేయడం అనేది నేను కూడా అనుకోలేదు, చేశాను. ఒక 2 అంటే ఒక కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రము గాల్లో తేలినప్పుడు అసలు ఉన్నావు పోయామా అంటే ఒక ఫీలింగ్ వస్తుంది. మంచి అంటే ఆ ఫీలింగ్ మాత్రం మంచి అనిపిస్తుంది. ఏంటంటే జాతీయ జెండా పట్టుకొని, మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని, ఒకటి స్టార్ట్ చేసాము. అంటే ఎడ్యుకేషన్ గురించి, అంటే మా దగ్గర ఇబ్రహీంపట్నంలో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, వారు ఎడ్యుకేషన్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వారితో పాటు వి ఫర్ ఎడ్యుకేట్ అన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. సో అప్పుడు రైతుల ఆత్మహత్యల గురించి కానీ, ఎడ్యుకేషన్ కానీ, వారు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. సో అంటే నాకు అంటే ఈ ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చాను, రైతు నాకు రైతు కష్టాలు తెలుసు. తర్వాత మోడీ గారు రావడం అంటే కలిపి ఒక హ్యాపీ మూమెంట్ లో జరిగింది. థ్యాంక్ యూ. మీరు అసలు ఎవరు తెలియదు, చాలా మంది మీరు ఈరోజు బాగా రీసెర్చ్ చేశారు నా చెయ్యాలి కదా, మరి విలాస్ గారు వస్తున్నారంటే సూపర్. విలాస్ గారు, మరి మీతో మాట్లాడడానికి స్కైప్ లో సౌజన్య అని ఉంది. హాయ్ సౌజన్య, అండ్ మొబైల్ ఆత్మీయులు కూడా ఒకరు ఉన్నారు, చూద్దాం. మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి? వినయ విధేయతలతో షో ఎంతో విజయవంతంగా చేస్తున్నటువంటి, సూపర్ గా చేస్తున్నటువంటి మా బంగారు తల్లి వినయ గారికి, సంగీత త్రిమూర్తులు లాంటి ఎన్ఆర్ఐ త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి మా విలాస్ రెడ్డి గారికి ముందుగా శుభోదయం. బండారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్ద ఆఫీస్ మాట్లాడుతున్నాను. మా వినయ బంగారు తల్లికి, వారి అమ్మగారికి, మా విలాస్ రెడ్డి గారికి, తర్వాత ముఖ్యంగా విలాస్ రెడ్డి గారి వారి అమ్మగారికి, వారి
శ్రీమతి గారు చిత్ర మేడం గారికి, చిత్రపాం గారి తల్లికి రిలేటెడ్ గా అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు సౌజన్య బంగారు తల్లికి కూడా, ఇందిర గారికి సౌజన్య బంగారు తల్లికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు రిలేటెడ్ గా ముందుగా. యా ధన్యవాదాలండి త్రిమూర్తులు గారు. నమస్తే అండి, మాట్లాడండి విలాస్ గారితో. త్రిమూర్తి గారు చాలా ధన్యవాదాలండి. మీ ఫ్లో, మీరు చేసిన ప్రతిసారి కాల్ వింటూ ఉంటాను, చాలా అసలు ఆ ఫ్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ప్రతి షోకి అందరినీ బ్లెస్సింగ్ చేస్తూ మీరు చెప్పేటువంటి అంశాలు చాలా చాలా చక్కగా ఉంటాయండి. ఈ యొక్క సహాయ సహకారాలు ఇంకా ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. చాలా సంతోషం, ధన్యవాదాలండి. మీరు చెప్తున్నటువంటి వివరాలు అన్ని వింటున్నారు సార్. మీరు రైతు పెట్టగా రైతు అదే వ్యవసాయం చేసినప్పుడు కూడా రేడియో ఆ పొలం గట్టుకు తీసుకొని వెళ్ళడం, మీ అమ్మగారు నాన్నగారికి డబ్బులతో ఆ రేడియో కొనుక్కోవడం, అక్కడి నుంచి మీకు రేడియో ప్రస్థానం మొదలవ్వడం, రేడియో మీద అభిమానం ఆసక్తి ఆ తర్వాత మొదలవ్వడంతో పాటు రోజు రోజుకి దినచర ప్రవర్తమానంగా మన ఎన్ఆర్ఐకి పేరు ప్రఖ్యాతి ఎలా పెరుగుతున్నాయో మీరు నిర్మించినటువంటి, మీరు ప్రవేశపెట్టినటువంటి మీరు, మన మామ మహేష్ గారు, తర్వాత వెంకట గారు, ఆ ముగ్గురు కూడా త్రిమూర్తులు. నేను ఎందుకు అర్థమాను అంటే నా పేరు త్రిమూర్తులు, మీరు ముగ్గురు నాకు త్రిమూర్తులు. ధన్యవాదాలండి త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, చెప్పండి. చెప్పండి. ఈ సందర్భంగా మీరు బ్రేక్ ఇచ్చినప్పుడు త్రిమూర్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి మన అందరి కోసం, మన వెంకట గారి కోసం, విలాస్ రెడ్డి గారి కోసం, మా మహేష్ గారి కోసం, మొత్తం అందరి కోసం కూడా శంకరాభరణం. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతది వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం కేవి మహాదేవన్, రాగం తానం పల్లవి, ఆ పాట వేయడు బంగారు తల్లి. బా సూపర్ పాట అడిగింది కదా, తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి త్రిమూర్తులు గారు. చాలా చాలా బాగున్నామండి. మీ దయ వల్ల, ఏంటంటే మీ త్రిమూర్తుల దయ వల్ల రెగ్యులర్ కాలర్ గా ఉన్న నన్ను ఆర్జే చేసేసి చాలా బిజీ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్. ఎప్పుడైతే బెస్ట్ కాలర్ విల్ బి బెస్ట్ ఆర్జే అవుతారండి, సో అందులో ఎగ్జాంపుల్ మీరు. అంటే రేడియో మీద మీకున్నటువంటి అనుబంధం కానీ అభిప్రాయం కానీ, మీరు చాలా సంవత్సరాల నుంచి మామ మహేష్ గారితో సాన్నిధ్యం తోటి కానీ మీరు షోస్ కి రెగ్యులర్ కాల్ చేయడం, మీరు చెప్పే అంశం ప్రతి అంశం కూడా చాలా చక్కగా ఉంటుంది. అందులో మీ యొక్క విషయ పరిజ్ఞానం నచ్చి మీకు కూడా అవకాశం ఇవ్వడం, అది మామ మహేష్ గారు చేయడం చాలా హ్యాపీ అండి. మీరే కాకుండా చాలా మంది ఆర్జీలు మనకి ఇప్పుడు సుమారుగా 80 ఆర్జీల వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికి ఏంటంటే ఈ క్రెడిట్ అంతా ఆర్జీలండి, రేడియో జాకీస్. ఎందుకంటే వారు లేకుండా మేము స్టార్ట్ చేసినా కూడా మీ అందరి సహాయ సహకారాలు లేకపోతే ఇంత అభివృద్ధి చెందడం అనేది జరగదు. సో ఈ యొక్క అభివృద్ధికి ప్రత్యేక కారణం మీరు, మీతో పాటు టెక్నికల్ టీమ్. టెక్నికల్ టీమ్ ఆల్వేస్ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా అందరూ మనం సెలవులు ప్రకటిద్దాము అనుకొని వాళ్ళు కూడా అగ్రి అయ్యి లాస్ట్ మినిట్ లో సార్ మాకు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, బట్ మా వంతు మేము హెల్ప్ చేస్తాము అని చెప్తే మీకేం కావాలో చెప్పండి, మేము అది చేస్తాము, మీకు ఓకే కంఫర్టబుల్ జోన్ లో ఉంటాయంటే వారు యాక్సెప్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఈ 1 లోనే చాలా ఇంటర్వ్యూస్ కానీ 24/7 లో 22 లైవ్ షోలు ఇస్తున్నటువంటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇంకొక 2 లో కూడా ఆస్ట్రేలియా నుంచి కొత్త ఆర్జేస్ 6 ట్రైనింగ్ అయ్యారు. సో ఇప్పటికి సుమారుగా నాకు తెలిసి 20-25 కంట్రీస్ నుంచి రేడియో జాకీలు ఉన్నారు. న్యూజెర్ అంటే ఇక్కడ అమెరికా నుంచి సుమారుగా 18 రేడియో జాకీలు ఉన్నారు. హ్యాట్స్ అప్ టు ఆల్ ఆర్జేస్. మీ అంటే ఈ మాటలు నేను జస్ట్ థ్యాంక్స్ చెప్తే సరిపోదేమో. నెక్స్ట్ యానివర్సరీ ప్లాన్ ఉందండి, సో వీలైతే ఇక్కడ అమెరికాలో కానీ ఇండియాలో కానీ యానివర్సరీ ప్లాన్ చేసి మీ అందరికీ మా వంతు ఏమంటారు చిన్న సత్కార కార్యక్రమం చేసే ప్లాన్ అవుతుంది, అది ఎంతవరకు చూసి వచ్చుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సౌజన్య, థ్యాంక్ యూ వినయ, విలాస్ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు చక్కగా.
మాకందరికి ఆయనతో మళ్ళీ పర్సనల్ గా వన్స్ మోర్ మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, బాయ్. విలాస్ గారు ఒక్క నిమిషం, ఇంకా మొబైల్ కాలర్ ఉన్నారు. మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్, గుడ్ మార్నింగ్, వినయ్ గారు. సక్సెస్ఫుల్ కావడానికి కారణం మీరు, అలాగే మన ఆర్జే వాళ్ళు, మన టెక్నీషియన్స్ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు సార్, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అసలు వింటారా విలాస్ గారు, మామ మహేష్ అండ్ అనురాధ కాన్వర్సేషన్ హిలేరియస్ గా ఉంటుంది. ఫ్లోరిడా నుంచి మేడం పేరు మర్చిపోయాను, వారు కూడా చేస్తుంటారు అసలు బాగా. అసలు నవ్వించే ప్రోగ్రామ్ కదా సార్, అట్లానే క్యాజువల్ గా మాట్లాడుతుంటాము. అసలు మహేష్ సార్ అయితే ఏమన్నా నవ్విస్తారా సార్? పంచి నవ్వి పంచి చేస్తారు, బాగా చేస్తారు సార్ మాత్రం. అసలు సూపర్, థ్యాంక్ యూ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా అవకాశం సార్. మీరు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు ఎస్పెషల్ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను విలాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఇంకా మిగతా మీ కుటుంబ సభ్యులకి, మీ ఫ్రెండ్స్ కి అందరికి తెలుగు ఎన్ఆర్ఐడి గురించి చెప్పండి. సో తెలుగు ఎన్ఆర్ఐని ఇంకా అంటే ఇది అందరికి ఎంటర్టైన్మెంట్ కానీ, సోషల్ గా కానీ, సామాజిక సేవ కానీ, ఎవరైనా కళాకారులు నైపుణ్యం ఉన్న వారందరికి కూడా తెలుగు ఎన్ఆర్ఐడియో సహాయ సహకారాలు అందిస్తుండీ. థ్యాంక్ యూ. టెక్నికల్ టీమ్ నుంచి విలాస్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నారు, థ్యాంక్ యూ సార్ అని చెప్పి. అండ్ విలాస్ గారు ఇంకో మెసేజ్ వచ్చింది బాలా అంట, థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను వన్ ఆఫ్ ద లిజనర్ బాలా, నాకు మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటుంది అని మెసేజ్ చేస్తుంది ఆయన. రేడియో వింటూ చాలా రిలీఫ్ గా ఉంటుందట. సో అండ్ స్కైప్ లో ఇంకా ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, సతీష్ గారు ఫ్రమ్ సెనగల్ అండ్ శోభారాణి గారు, ఇద్దరికి వెల్కమ్ అండి. యా సతీష్ గారు, మీరు ఫస్ట్ మాట్లాడండి. ఓకే విలాస్ రెడ్డి గారు, ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఎలా ఉంటది అంటే, ఇండియా ఫోన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు పడుకున్నాం ఎందుకు ఫోన్ చేశారండి, తర్వాత కాల్ చేయొచ్చు కదా అని చెప్పేసి, బట్ ఎవరితో మాట్లాడాలి ఏం మాట్లాడాలి అన్న సందర్భం లేకుండా ఈ ఎన్ఆర్ఐ అన్నది మనకి బాగా మంచి టైం పాస్ అన్నమాట మాకు, నా వరకు అయితే. ఎక్కడ చేస్తున్నారు సతీష్ గారు మీరు? నేను సెనగల్ అండి, ఆఫ్రికా నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఆ మాట చెప్పారు చూడండి, వెరీ హ్యాపీ అండి. ఇలా ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ లో, మిగతా కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి నిజంగా అంటే ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు చేస్తే ఫీల్ అవుతారు అన్న కొంచెం సందిగ్ధంగా ఉంటుంది. మీలాంటి వాళ్ళకి చాలా అంటే మీరు ఈ వర్డ్ చెప్పారు, ఆఫ్రికాలో ఉన్నటువంటి మిగతా ఫ్రెండ్స్ కూడా తెలుగు ఎన్ఆర్ఐడి అని పరిచయం చేసే కార్యక్రమం చేయండి, మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరూ. నల్లమెల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను విలాస్ రెడ్డి గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీరు చెప్పే పూర్తి పేరు, మీ వివరాలు చాలా వినసొంపుగా హ్యాపీగా ఉంటది అండి, చాలా థ్యాంక్ యూ అండి. మీరు చెప్పే అంశాలు కూడా సూటిగా చాలా చక్కగా చెప్తారు, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది విలాస్ రెడ్డి గారితో మాట్లాడడం. కారణం ఏంటంటే ఎంతో మందికి ఆనందాన్ని పంచి ఇచ్చి, మనోరంజకమైన కార్యక్రమాలు ఇచ్చి, ఇంకా పదే పదే వినాలనిపించాలి, మా సొంత కార్యక్రమాలు కూడా మానుకుని ఎన్ఆర్ఐకి మేము అలవాటు పడిపోయామంటే ఎంత చక్కగా ఉన్నాయనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఎంతో చక్కని ఆర్జేసిని ప్రవేశపెడుతున్నారు, సాంకేతిక నిపుణుల కృషి కనపడుతుంది. మరి ముఖ్యంగా త్రిమూర్తులైనటువంటి మీరు మరియు వెంకట్ గారు, మహేష్ గారు,
చేస్తున్న కృషి ఎలా వర్ణించాలి, ఏమని వర్ణించాలి, ఎంతసేపు వర్ణించాలి అనిపిస్తుంది నాకు నిజంగా. చాలా చాలా ఆనందంగా ఉంది విలాస్ గారు, మరి మొదటి నుంచి కార్యక్రమం అంటున్నాను. మరి ఆర్జీలు అంటే నాకు ఎంతో అభిమానం. మరి ముఖ్యంగా మరీ చిన్న పాపలాగా, చిన్న పాపే మా వినయ అంటే నాకు మనవరాలతో సమానంగా భావిస్తూ, సొంత మనవరాలకి నేను భావిస్తూ, మరి ఎంతో చక్కగా కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు కూడా ఆవిడని ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి విలాస్ రెడ్డి గారు మీ రుణం ఎలా తీర్చుకుంటాం అనిపిస్తుందండి, మంచి కృషి చేస్తున్నారు మీరు. యా థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. నిజంగా మీకు కానీ త్రిమూర్తులు గారికి ఒక మాట అంటే ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు, మీరు అంటే మీ అనుభవం కానీ, మీరు చెప్పే విధానం కానీ, మీ ఆశీర్వాదాలు కానీ, ఒక మాటలో చెప్పాలంటే మీ అందరికి పాదాభివందనాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. నమస్తే. నెక్స్ట్ శోభారాణి గారు మాట్లాడండి. వినయ్ గారు ముందుగా మీకు ధన్యవాదాలండి, ఎందుకంటే మన అధినేతల్లో ఒకరైన మరి విలాస్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇలా మీరు ఇంటర్వ్యూ చేయటం అనేది మాకు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే మేము కూడా మాట్లాడే అవకాశం వచ్చినందుకు. విలాస్ రెడ్డి గారు మీకు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శోభరాణి గారు. థ్యాంక్ యూ. హలో విజయవాడ అంటూ మీ కార్యక్రమాన్ని ఉర్రు తలగిస్తూ అటు ఆకాశవాణి నుంచి కానీ ఇటు కొత్త జనరేషన్ సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఆ రెండు జనరేషన్స్ ని కనెక్ట్ చేస్తున్నారండి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఒక అంటే తెలుగునాడులో మీరు కూడా ఒక ఆనిమూత్యం అని చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. చెప్పండి. సృష్టికి మూలం త్రిమూర్తులైతే ఎన్ఆర్ఐ రేడియో సృష్టికి మూలం విలాస్ గారు, మహేష్ గారు, వెంకట గారు, ఈ త్రిమూర్తి త్రయం అంటే మీరు కవిత్రయం వంటి వారండి. తిక్కన్న, నన్నయ్య, ఎర్రాప్రగడ ఎలా కవిత్రయం అంటారో మీరు కూడా అలాంటి కవిత్రయం వంటి వారు ఎన్ఆర్ఐ రేడియోలో. అలాగే రాగం, తానం, పల్లవి లాంటి వారు కూడా ఈ త్రిమూర్తి త్రయం అనేది నా అభిప్రాయం అండి. అంటే కవిత్రయం మీరు అన్న తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు తనానికి ఏవైతే మీరు చెప్పిన కవిత్రయం పేర్లు నిజంగా అంటే ఈ వర్డ్కి ఆ వర్డ్ మేము కాదు, కాకపోతే మీరు ఆ పోల్చిన విధానాన్ని మాత్రం మీకు ధన్యవాదాలు అండి. చాలా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి గారు మీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ వినిగా. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి శుభరాణి గారు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు అండ్ తండ్రి గారు అలానే ఉండండి, ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి? హలో నమస్కారం అండి. నమస్తే అండి. హరీంద్ర బాబు గారు, మన విలాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. విలాస్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం సార్. హరీంద్ర బాబు గారు బాగున్నారా అండి? బాగున్నానండి. మామ మహేష్ గారు, మీరు, వెంకట్ గారు, మీరు ముగ్గురు దీనికి మూడు స్తంభాలు లాంటి వాళ్ళు అండి. ఇప్పుడు ఆవిడ ఎవరో చెప్పారు కదా. అలాగే కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. మొదటి కాలు త్రిమూర్తులు గుప్తా గారు మాట్లాడేశారు, మీ వీరాభిమాని ఆయన. నేనేమో మా ఇప్పుడు కూడా అభిమానిని. అయితే విలాస్ రెడ్డి గారు మీరు ఒక చిన్న మార్పు చేస్తే బాగుంటుంది సార్ షోల్లో. చెప్పండి సార్. నేను రేడియో కార్యక్రమాలు ఇచ్చాను అంటే ముందు కూడా 80s లో. అయితే మీరు నేటి శ్రోత అని వారి అభిప్రాయం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు చెప్తూ వారికి ఇష్టమైన మూడు పాటలు ప్లే చేసేలాగా ఉంటే బాగుంటుందండి. తప్పకుండా అండి. ఇది మీరు తప్పకుండా, నేను మీకు ప్రత్యేకంగా మాట్లాడతానండి. మీరు వీలైతే ఒకసారి info.telugunri.radio@gmail.com కి ఈమెయిల్ చేయండి సార్. మేము అది చూసి మీతోటి గెట్ బ్యాక్ అవుతాము. మేము అదే రేడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఫీడ్బ్యాక్ విల్ టేక్ ఇట్ అండి. ఆ ఫీడ్బ్యాక్ ని సాధ్యమైనంత వరకు దాన్ని చర్చించి దాన్ని ఫైనలైజ్ చేసి వస్తామండి. మాక్సిమం పాజిబిలిటీస్ ఏమి ఉంటే వాటిని కంప్లీట్ చేస్తామండి. దయచేసి మీరు ఈమెయిల్ పంపించండి. శ్రీదేవి గారు వెల్కమ్ టు మై షో. మ్యూట్ లో ఉన్నారు శ్రీదేవి గారు. హాయ్ హాయ్ అండి. హాయ్ శ్రీదేవి, వెల్కమ్. నమస్తే అండి. బోత్ ఆఫ్ యు. అదే అదే వినయ్ తీసేసుకుంటే చాలా. వినయ్ గారు కూడా ప్రశ్నించి అడుగుతున్నారు, కాదనలేక మీకు కాదనలేక
సరే అని చెప్పారు. ఇంకా సరే అంటే ఈవినింగ్ షో కదా వినయ్ గారిది, సో మీది కూడా డేస్ టైమ్ లో పరిచయం చేసే కార్యక్రమం చేద్దామండి. తప్పకుండా మీరు చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలు కానీ ఇప్పటివరకు సుమారు 70 ఇంటర్వ్యూలు లాగా చేశారు. మీరు జాయిన్ అయ్యి లెస్ దాన్ 6 మంత్స్ అంటే ఇన్ని రోజులలో జస్ట్ 4 మంత్స్ చెప్పండి శ్రీదేవి. సారు ఒక డిక్షనరీ లాగా, నిధి లాగా కాబట్టి ఎన్ని 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 సార్లు సార్ని ఇంటర్వ్యూ చేసినా ఇంకా ఇంకా మనం నాలెడ్జ్ తీసుకోవచ్చు అన్నమాట. సో నేను కూడా చేసే అవకాశం నాకు విలాస్ గారు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే తప్పకుండా శ్రీదేవి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి మన ఎన్ఆర్ఐ రేడియోకి 3 హీరోస్ ఆఫ్ ఎన్ఆర్ఐ, మమా మహేష్, విలాస్ గారు అండ్ వెంకట్ గారు. విక్టరీ హీరో విలాస్ గారు అయితే, క్రేజీ హీరో మామా మహేష్, డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ హీరో వెంకట్ గారు. సో హ్యాట్స్ ఆఫ్ 3 హీరోస్ టు డెవలప్ ద ఎన్ఆర్ఐ రేడియో యాజ్ మచ్ యాజ్ సూపర్ సూపర్ షోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. ఇందాక ఒక కాలర్ అడిగినారు కదా, దానికి నా దగ్గర ఆన్సర్ ఆల్రెడీ, నేను ఒకటి ప్లాన్ చేశాను కాలర్స్ స్పెషల్ అని. వీక్లీ వన్స్ లో ఒక రోజు కొంతమంది కాలర్స్ తో వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఐడియాస్ తీసుకోవాలని కాలర్స్ స్పెషల్ అని అనాలి చెయ్యాలి ఒకసారి, నాకు రెగ్యులర్ షో అలాట్ అయితే అని అనుకున్నాను. సో వారు కూడా ఈరోజు చెప్పారు, సో వింటున్న శ్రోతలు ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. స్కైప్ ఆత్మీయులు అట్లనే వెయిట్ చేయండి. మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి? మొబైల్ ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కుసుమ అమ్మ. కుసుమ గారు? Yes ma'am. కుసుమ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి. నేను విలాస్ గారితో మాట్లాడచ్చా? యా మాట్లాడండి. ఓకే. నమస్తే కుసుమ గారు. నమస్తే అండి. ఈ మధ్య సార్, అయితే నేను కొన్ని సజెషన్స్ మీకు చెప్పాలి అనుకున్నాను. ఇట్లా లైవ్ లో కాకుండా వేరుగా చెప్పాలంటే ఎట్లా కాంటాక్ట్ చేయాలి? మీతో మాట్లాడితే కొంచెం రిజల్ట్స్ ఎఫెక్టివ్ గా ఉంటాయని నా ఉద్దేశం. కృష్ణ తప్పకుండా అండి. నాకు అంటే అంటే పాజిటివ్స్ అన్ని ఆల్రెడీ మా ఆర్జెస్ తీసుకుంటున్నారు ప్రతి షోలో. వాళ్ళు మాకు అంటే మంత్లీ కాన్ఫరెన్స్ కాల్ అంటే క్వార్టర్లీ అలా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం అండి. చాలా మటుకు మీరు మాట్లాడిన అంటే మేము అన్ని సార్లు వినకపోవచ్చు తెలియకపోవచ్చు, మాకు క్వార్టర్లీ అలా మేము మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఈ అంశాలు తీసుకొస్తుంటారు. బట్ యా మీరు పర్సనల్ గా రేడియో బెటర్మెంట్ కోసం ఎలాంటి సూచనలు ఉన్నా మీరు తప్పకుండా పంపించండి. నేను రేడియో పక్షనే కదా. యా థాంక్ యూ అండి కుసుమ గారు, తప్పకుండా చెప్తామని అనుకుంటున్నానండి. తప్పకుండా ఫర్ ది ఆపర్చునిటీ. థాంక్ యూ అండి కుసుమ గారు సార్. థాంక్ యూ. బై అండి. అండ్ దన్ రెడ్డి గారు వెల్కమ్ టు మై షో అండి, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. హలో అండి వినయ గారు, నేను శాంతిని, ప్రశాంతిని. హాయ్ ప్రశాంతి, ఎలా ఉన్నారు చాలా చాలా రోజులకి? యా బాగున్నానండి. అదే లైన్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడండి. యా మాట్లాడండి. యా విలాస్ గారు బాగున్నారా? నమస్కారం అండి ప్రశాంత్ గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ ట్విన్స్ కవల పిల్లలు ఎలా ఉన్నారు? మీ అబ్బాయి ఎలా ఉన్నారు? బాగున్నారండి, అందరూ బాగున్నారు. కానీ తెలుగు ఎన్ఆర్ రేడియో మాత్రం చాలా మిస్ అవుతున్నాను. మీతో ఇప్పుడు మాట్లాడుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. నేను ప్రశాంతి గురించి ఒక మాట చెప్తానండి. ప్రశాంతి గారు రేడియో జాకి రేడియో ప్రస్థానం మొదలైనప్పుడు వారు మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ ఎలా అంటే, జనరల్గా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయాలంటే మేము అట్లీస్ట్ 1 వీక్ 5 డేస్ 3 డేస్ 2 డేస్ తీసుకుంటాము. కొన్ని సందర్భాల్లో ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ కానీ తెలంగాణ కానీ మిగతా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ వాలంటీర్ చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలు
ఉమెన్స్ డే ఎప్పుడు ఒకే రోజు ఉమెన్స్ డే రోజు గెస్ట్లని టూ మెంబర్స్ నుంచి సిక్స్ మెంబర్స్ వరకు ఒకే లైన్ లో కాన్ఫరెన్స్ కాల్ లో ఉంచి సుమారు ఒకే రోజు అంటే చాలా మంది ఆర్జీలు చేశారు. బట్ ప్రశాంత్ గారి గురించి ఎందుకు చెప్తున్నాను ఇంకొక మాట అంటే ఒక వన్ అవర్ ముందు కూడా ఇలా గెస్ట్ ఉన్నారండి కుదురుతుందా అండి వారు టైం లేదు దొరకదా అంటే కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భాలు కోకల్లో ఉన్నాయి. చాలా మంది ఆర్జీస్ అంతే అంటే నేను ఎస్పెషల్ గా ప్రశాంత్ గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొక అంశము ప్రశాంత్ గారు రేపు ప్రశాంత్ గారు అన్యత భావించకండి నేను ఇప్పుడు చెప్తున్నాను వారికి ట్విన్ పిల్లలు అంటే కవల పిల్లలు పుట్టే ముందు డెలివరీ అయ్యే ముందు ఆ రోజు కూడా షో చేద్దాం అనుకున్నారు కానీ ఆ రోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళారు డెలివరీ కోసం అంటే రేపు డెలివరీ అయ్యే టైం కూడా వారు షో చేశారు అది ట్విన్స్ ఉన్నప్పుడు. ఒక మాటలు చెప్పాలంటే ప్రశాంత్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ పాదాభివందనాలు. అయ్యో విలాస్ గారు అదంతా మీరు ఇచ్చిన సహకారమేనండి. విలాస్ గారు కానీ వెంకట గారు కానీ మామ మహేష్ గారు కానీ మీరు ఇచ్చిన సహకారము మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లే నేను అంత బాగా చేయగలిగానేమో అదంతా క్రెడిట్ మీకేనండి. మీరు ఇలా నా గురించి చెప్తున్నారు కానీ మీరు నాలుగు గోడల మధ్య మాత్రమే మాట్లాడగలిగే నేను ప్రపంచం మొత్తం వినగలిగేలా ఒక ఆర్జేలా తీర్చిదిద్దారు అంటే మాత్రం దానికి కారణం మొత్తం మీకే. విలాస్ గారికి కానీ వెంకట గారికి కానీ ఏమి మాట్లాడో రాదు అని చెప్పినా కూడా ఏం కాదు నువ్వు మాట్లాడగలవు అని చెప్పి నా మీద నాకు లేని కాన్ఫిడెంట్ని మీరు తీసుకొచ్చి మీ నన్ను రేడియో జాకీగా తీసుకొచ్చి పరిచయం చేశారు. ఎంతోమంది అభిమానులు నేను సంపాదించగలిగాను. ఇప్పుడు ప్రెసిడెంట్ చెయ్యట్లేదు ఒక 15 మంత్స్ అవుతుంది నేను షో ఆపేసి కానీ ఇప్పటికి కూడా నన్ను గుర్తుంచుకొని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మేడం షో అని అడుగుతున్నారు. మరి ఇంతమంది అభిమానులు సంపాదించాను అంటే మాత్రం అది క్రెడిట్ మన తెలుగు అన్నారే రేడియో మేనేజ్మెంట్కి మాత్రమే. వాళ్ళు చాలా 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 ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్లే నేను అంత బాగా ఆర్జేగా ముందుకు తీసుకెళ్ళాను కానీ మిస్ అవుతున్నాను బాగా. ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇది కూడా మిస్ అయ్యాను ఛాన్స్ విలాస్ గారు తప్పకుండా అండి ప్రతి ఒక్క ఆర్జేకి అవకాశం ఉంటుంది అండి నేనే కాదు మామ మహేష్ గారు వెంకట గారు కాకపోతే ఏంటంటే ఒకటే విషయం అండి ఈ రోజు ఇక్కడ కాల్లోకి రావడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి వినయ్ గారు శ్రీదేవి గారు చాలా మంది ఆర్జేస్ ప్రశాంత్ గారు కూడా అడిగారు ఒకటే ఏంటంటే అంటే మనం మాట్లాడుకోవడం మనం ఆల్రెడీ కాన్ఫరెన్స్ కాల్స్ ఆర్జేస్ మాట్లాడుకుంటాం ఈ రోజు శ్రోతలతో మాట్లాడి వారు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం అండి ఇది. అంటే మేము ఎంతసేపు మనం మాట్లాడుకోవడం మేము వచ్చి మాట్లాడమని కాదు మెయిన్గా శ్రోతలతోటి ఒక చర్చా వేదిక ఉండాలి వారి యొక్క సలహాలను వినాలని చెప్పేసి వారితో మాట్లాడాలన్న ఆకాంక్ష మేరకు ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఒక నిమిషంలో ప్రశాంత్ గారికి కుసుమ గారికి తర్వాత శోభారాణి గారికి శ్రీదేవి గారికి ఇంతమంది కాల్ చేసినటువంటి మహిళా మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇంకొకటి మీరు నిద్దట్లో కూడా తెలుగు అన్నారా రేడియో అనే కలవరిస్తూ ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది వాస్తవమేనండి అది. యా కాదండి ఇంతగానో మీరు ఎప్పుడు తెలుగు అన్నారా రేడియో అనే కలవరిస్తున్నారు అంటే అంత టైం కేటాయిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ వైఫ్ సహకారం ఎంతో ఉండుంటది. ఆమెకు ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీరు ఇంతగానో రేడియోలో లీన్ అయిపోవడానికి ఎంత సపోర్ట్ ఇస్తున్నందుకు తనకి కూడా శుభాభినందనలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వినయ గారు. స్కైప్ లో ఎవరెవరు ఉన్నారు దండెట్టి గారు హలో సారీ అండి హోల్డ్లో ఉన్నారు. నమస్తే అండి విలాస్ రెడ్డి గారు. నమస్తే దండెట్టి గారు బాగున్నారండి? బాగున్నాను నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నా అండి. హలో చెప్పండి దండెట్టి గారు. అదే నేను జస్ట్ 1.5 మంత్ నుంచి వింటున్నానండి అంటే నేను ఇక్కడ మా అమ్మాయి చూడడానికి వచ్చాను ఇక్కడికి. నాకేంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు గార్డెన్ రేడు లింక్ పంపించారండి ఇలాగా యాప్ ఎక్కడ ఉన్నావా వినొచ్చు ఏదైనా జరిగే చెప్పి ఏ కంట్రీ ఏ వరల్డ్లో ఏ కంట్రీ ఏదైనా వినొచ్చు అంటే నేను సరదాగా సెర్చ్ చేస్తే నాకు అందులో హైదరాబాద్లో ఈ టూర్ ఇవి ఇక ఈ చూశానండి అవి ఇంట్లోకి అప్పుడు వాట్ ఈజ్ వాట్ అని చెప్పని చూస్తే ఇవి మన తెలుగు ఛానల్స్ వస్తున్నాయండి వస్తుంటే అప్పుడు నేను మాచవరం వెంకటరెడ్డి గారు ఆయన ఒకనే ఐడెంటిఫై చేశానండి ఆయన కాల్ చేస్తుంటే అప్పుడు మళ్ళీ ఆయన కాల్ చేశానండి నేను కాల్ చేస్తే చెప్పారండి సోన్స్ ఇలా ప్రోగ్రెస్ అవుతుంటే ఇదేం చెప్పానండి
అప్పుడు నేను చాలా హ్యాపీ అయ్యాను, ఎందుకంటే అన్ని ఛానల్స్ చూసానండి నేను, చూస్తున్నాక అన్నింటిలో కూడా మీ రేడియో బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి దండ్రెడ్డి గారు, ఈ ఈ ఫీడ్బ్యాక్ చాలా హ్యాపీ ఉందండి. మీరు మీ మీకు అంటే ఇక ఫ్రెండ్స్ కు ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మీలాంటి అంటే పేరెంట్స్ చాలా మంది వస్తుంటారు కదా, వారికి కూడా చెప్పండి సార్, ఇంకేమైనా మార్పులు కావాలంటే గనక తప్పకుండా మాకు. అలా కదండి, ఇప్పుడు మొన్న లాస్ట్ మహేష్ మామ ఆయన ప్రోగ్రాము విని నాకు చాలా ఇంట్రెస్ట్ అయిందండి. అయిన తర్వాత ఆయన యాప్ డౌన్లోడ్ చేసుకోమండి, లేకపోతే హలో యాప్లో చూడండి, మీరు టిక్టాక్లో చూడండి అని చెప్పినట్లోగా ఒక యాడ్ కూడా క్రియేట్ చేయండి బాగుంటుంది ఫేస్బుక్లో అని చెప్పండి. అప్పుడు ఆయన అది కూడా చేయడం జరిగిందండి. అది జరిగిన తర్వాత అప్పుడు నాకు నేనుగా చెప్పాను, ఇంకా నేను చేస్తాను ఇంట్రెస్ట్గా మీకు ఏమైనా హెల్పింగ్ అని చెప్పంటే ఒక ముగ్గురిని యాప్ డౌన్లోడ్ చేస్తున్నాను, నా నవ్వు వచ్చిందండి. ఎందుకంటే నేను ఈస్టూడ్ వరకు నేను వైస్ ప్రెసిడెంట్ అండి, అక్కడ మా మెడికల్ అసోసియేషన్కి మాకు 2000 మంది మెడికల్ షాప్లు మా మా అసోసియేషన్లో ఉన్నారండి. వెరీ నైస్ అండి దండ్రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు తప్పకుండా కావాలండి. లవ్ రాజా వెల్కమ్ అండ్ చిమ్మపూడి శ్రీరామూర్తి గారు కూడా ఉన్నారు. నమస్తే అండి శ్రీరామూర్తి గారు. నమస్కారం. గుడ్ మార్నింగ్ బంగారం. గుడ్ మార్నింగ్ అండి విలాస్. యా శ్రీరామూర్తి గారు మాట్లాడండి. సరే మాట్లాడు గురువు గారు, చెప్పండి. శ్రీరామూర్తి గారు బాగున్నారా అండి? నమస్కారం అండి విలాస్ గారు, బాగున్నారా? నేను బాగున్నాను. లోకల్లోని మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లోకల్లోని మాతలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. మీ అమ్మగారికి కూడా పాదాభివందనం చేస్తున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఎన్ఆర్ఐ దినదినాభివృద్ధి చెందుతుంది, చక్కని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేద్దామని ఒక ఉద్దేశం. తర్వాత మీ ఈమెయిల్ కనుక నాకు వినయ్ గారికి ద్వారా నాకు పంపించినట్టయితే మీకు కొన్ని మీతో కొన్ని పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు సమయం కాదు కాబట్టి, చాలా మంది వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీ కొద్దితో పర్సనల్గా ముచ్చటించాలని నాకు కోరిక ఉంది. నాకు అవకాశం ఇస్తే నేను ధన్యుణ్ణి. తప్పకుండా గురుగారు, మీకు మీరు చాలా రోజుల నుంచి మీ షో వింటున్నాను. మీరు చెప్పే ప్రతి అంశము క్లుప్తంగా చాలా చక్కగా వివరిస్తారు, తర్వాత ఇమ్మీడియట్ గా అంటే పక్క వారికి అవకాశం ఇస్తూ ఉంటారండి. నిజంగా అంటే మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు మాకు చాలా ఉన్నాయి. తప్పకుండా అండి, info@telugunr.com దీనికి మీరు ఈమెయిల్ చేయండి, నేను తప్పకుండా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మాట్లాడండి, ఏం పర్వాలేదు, మీరు తిరిగినప్పుడే మాట్లాడండి. నేను మెసేజ్ చేస్తాను శ్రీరామూర్తి గారు మీకు. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. మీకు మీకు కూడా హార్దిక శుభాకాంక్షలు. ఆర్జే అందరూ ఒకరిని మించిన ఒక వాళ్ళు ఒకళ్ళండి, అందరూ ఆడిముత్యాలగా ఉన్నారండి, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఎన్ఆర్ఐ ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలతో మంచి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. ధన్యవాదాలు. నెక్స్ట్ సుజి అండ్ లవ్ రాజా అండ్ ప్రసాద్ రావు గారు ఉన్నారు. సో లవ్ రాజా మీరు మాట్లాడేయండి, సుజి ఒక్క నిమిషం వెయిట్ చేయమ్మా. గుడ్ మార్నింగ్ బంగారం. గుడ్ మార్నింగ్ అండి విలాస్ గారు. నమస్తే సార్. నమస్కారం లవ్ రాజు గారు, బాగున్నారా అండి? బాగున్నా సార్, బాగున్నాను సార్. మీరు ఎలాగున్నారు? బాగున్నారా? బాగున్నాను. మీ మాట మా బంగారం పాట అబ్బో చాలా బాగుందండి ఈరోజు షో. వైజాగ్ లో ఎట్లా ఉందండి ఇప్పుడు? అంత బానే ఉందా? ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉంది. కొంచెం పర్వాలేదు, బెటర్. మాట్లాడండి విలాస్ గారు. సార్ చెప్పండి. లవరాజు గారు వైజాగ్ మొత్తం అందరు అడిగినట్టు చెప్పండి, వైజాగ్ అంతా బాగుందని చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉందాం, అందులో తెలుగు ఎన్ఆర్ఐ ఉండాలి, తెలుగు ఎన్ఆర్ఐ ఆర్జీఎల్ ఉండాలి. అవును సార్, అవును సార్. ఎందుకంటే మీ మన ఆర్జీఎస్ మంచి మంచి మాటలు, మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మన ప్రజల్ని ప్రజల మనసులకు కూడా ఎంతో బాగా హత్తుకుంటున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ లవరాజ గారు. ఇలానే మీ ఆశీస్సులు కావాలండి, ఇలానే అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా info@telugunr.com కి ఇవ్వండి. చాలా మంది సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నారండి, నేను
వీలైనంత వరకు ఒక కొద్ది రోజుల్లో మీ అందరికి సపరేట్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తానండి. ఇమ్మీడియట్ గా మీరు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఫీల్ ఫ్రీ టు అండి info.telugunriradio@gmail.com కి మీరు ఈమెయిల్ చేయండి. అది మేమే ప్రత్యేకంగా మేమే చూస్తామండి. సో మీరు ఎలాంటి సలహాలు సజెషన్స్ ఉన్నా కూడా ఫీడ్బ్యాక్ మాకు పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాల్సిన ఏమన్నా ఉంటే కనుక అవి చెప్పే ప్రయత్నం చేయండి. ఫీడ్బ్యాక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఒక ఆర్గనైజేషన్ గానీ ఒక వ్యవస్థ గానీ డెవలప్ అవ్వాలంటే చిన్న చిన్న పొరపాట్లే అంటే జనరల్ గా వ్యవస్థలో ఉంటాయి కాబట్టి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లవరాజ్ గారు. నెక్స్ట్ సుజీ వచ్చింది. సుజీ మాట్లాడు, వెల్కమ్ టు మై షో. యా హాయ్ విన్ను. హాయ్ అండి విలాస్ గారు, నమస్తే అండి. నమస్తే సుజీ గారు, గుడ్ మార్నింగ్. బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. యా మన రేడియోలో మన ఆర్జేగా మన సీఈఓ గారితో మాట్లాడటం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్క విషయం అడగాలనుకుంటున్నానండి మిమ్మల్ని. యా మీరు ఇప్పుడు రేడియోగా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు, అలాగే పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు, అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. మాకు తెలిసిన విలాస్ గారు ఇలా, మాకు తెలియని విలాస్ గారు ఎవరైనా అంటే ఇంకా ఎలా ఉంటారు? అంటే కొంచెం టైము ప్లాన్ చేసుకుంటామండి. కొంత కొంతవరకు అంటే ఏమనాలి, కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. ఈ సమయంలో కొన్నిసార్లు సమయం అంటే 24 గంటలకి 24 గంటలే ఉందా, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండే అన్న సందర్భాలు కొంచెం. కానీ మెయిన్ గా మా వైఫ్ కి అంటే కొన్నిసార్లు సమయం అంటే ఇవన్నీ చూసేసరికి సమయం ఉండకపోతుంది, కొన్నిసార్లు అదే బాధ అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆల్రెడీ ఏమంటాం ప్రజాసేవ కొందరు వింటే అని అంటారు కదండి అలా. కానీ ప్రత్యేకంగా నేను కొంత అంటే ఫోన్లు ఇవన్నీ అంటే ఒకసారి ఏమంటుంది సన్యాసం ఆశ్రమం తీసుకొని ప్రశాంతంగా ఒక నెల రోజులు ఫోన్ లేకుండా ఉండాలన్నది ఒక కోరిక. కానీ ఒకసారి సెట్ అయ్యి వాళ్ళందరు హ్యాపీగా ఉంటే మొత్తం అందుకే ఇప్పటి వరకు అటువంటి కార్యక్రమానికి నేను ఉన్నాను విలాస్ గారు. అటువంటి కార్యక్రమానికి ఎవరు ప్రసాద్ రావు కదా? నమస్తే ప్రసాద్ గారు, బాగున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. యా చాలా మంది ఇప్పుడు బోర్ కొడుతుంది, మాకు టైం పాస్ కావట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రం మీరు మాత్రం నిజంగా అండి ఇన్స్పిరేషన్ అనమాట. మీరు బాగా ఇన్స్పైర్ చేస్తారు వాళ్ళని, మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని ఏదైనా చేయొచ్చు. ఈ విషయంలో నాకు మా తల్లిదండ్రులు అండి వాళ్ళు అంటే ఈ వేదికగా అంటే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అనుకోండి మా తల్లిదండ్రులు కానీ. ఎందుకంటే మా నాన్నమ్మని మా తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకున్నారండి. ఎవరింట్లో అయితే వాళ్ళ పేరెంట్స్ని పెద్దవాళ్ళని బాగా చూసుకుంటారు, ఆబ్వియస్గా నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు. సో అదొకటి అంటే ఏమంటాం మంచి విషయం సంస్కారం అనుకోండి. అదనుకోండి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అంటే స్కూల్ బాగుండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలనుకుంటుంది. అంటే మనుషులు అక్కడక్కడ తప్పు పొరపాట్లు జరుగుతాయండి, కానీ వాటిని మొన్న చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కదా, మంచి ఉంటే పబ్లిక్గా చెప్పండి, చెడు ఉంటే చెవులే చెప్పండి అని. మేమేంటంటే మీ అందరి మాటలు వినకపోవచ్చు కాబట్టి ఈమెయిల్ ద్వారా చెప్తే కనుక మేము తప్పకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము. ఈవెన్ ఏమన్నా సజెషన్స్ ఉంటే మీరు డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు. ఆర్జెస్ ఎస్పెషల్గా ఉన్న ఆర్జెస్ రేడియో జాకీస్ అండ్ టెక్నికల్ టీమ్ వీళ్ళ సహాయ సహకారాలు మరవలేనిది ఎల్లప్పుడూ. ఎస్పెషల్గా టెక్నికల్గా మన పవన్ కానీ దినేష్ కానీ సాయి కానీ సతీష్ ఫ్లయర్స్ తర్వాత టెక్నికల్ టీమ్ రెండు అకామిడేట్ చేస్తుంది. నాకే ఒకసారి అంటే ఇంత ఓపిక ఎలా మనిషికి అనేది కూడా అనిపిస్తుంది, ఎంత ఓపిక ఆన్సర్ చెప్తాడు మళ్ళీ ఏదన్నా ఉన్నా కూడా ఏ రాత్రి కాల్ చేసినా కూడా. నాకే ఎవరు డ్యూటీలో ఉన్నారో తెలియదు మాకు. ఒక్కోసారి నాకు అంటే ఒక రేడియో జాకీకి రెస్పాండ్ అవ్వలేదు అనగా నేను ఒకటేసారి అందరికి నలుగురికి కాల్ చేస్తాను.
నాకే బాధ అనిపిస్తుంది, ఎవరు పడుతున్నారు ఎవరు లేదో తెలియదు కానీ అంటే అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ వాళ్ళు సార్ ఇలా అని విసుక్కున్న సందర్భం ఎక్కడ లేదు. హ్యాట్స్ అప్ టు దెమ్. అంటే నాకు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా వేరే విధంగా చెప్పేవాడిని, చిన్నవాళ్ళు కాబట్టి జస్ట్ సెల్యూట్ చేస్తున్నాను వాళ్ళకి. థ్యాంక్ యూ. ప్రసాద్ రావు గారు మీరు మాట్లాడండి విలాస్ గారితో. హాయ్ విలాస్ గారు. నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి సార్. నమస్తే. అయితే మీరు నెగిటివ్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ మెసేజ్ పెట్టాను, కానీ అది పబ్లిక్ లో చెప్పకూడదు. ఒకసారి చూడండి మెసేజ్, పర్టికులర్లీ ఆర్జే లక్ష్మి గురించి. లేదు మీ నెంబర్ ఇచ్చినా నేను మాట్లాడతాను. నాకు కొంచెం పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యాను, తర్వాత కొంత హార్ట్ అయింది ఆవిడ అని అనిపించింది. మీరు ఆ నెగిటివ్ కూడా తీసుకుంటా అన్నారు కాబట్టి ఒకసారి తీసుకుని దాన్ని కూడా అంటే మంచి ఆర్జే కాబట్టి ఇంకోసారి మాట్లాడి ఏంటి పర్సనల్ ఇది ఎందుకు హర్ట్ అయ్యారు అని కొంచెం చూసుకుని మళ్ళీ ఆవిడని లైన్ లోకి తీసుకుని అంటే ఆవిడని కూడా మళ్ళీ ఆర్జే కింద కంటిన్యూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత నాది 64 ప్లస్ అండి. నేను ఇప్పటికీ నేను నా మొదటి నుంచి నేను ఆల్ ఇండియా రేడియో ఫ్యాన్ ని, వివిధ భారతి నా ఫేవరెట్. సో మీ ఎన్ఆర్ఐ వచ్చిన తర్వాత అది పెట్టుకోవడానికి నాకు టైం ఉండట్లేదండి. ఒక పని చేద్దామండి, మీరు మాట్లాడతాను తప్పకుండా. ఇంతమందికి నేను ప్రామిస్ చేశాను మాట్లాడతానని, మీకు కూడా సెపరేట్ గా మాట్లాడతానండి. అలాగే నేను కూడా నన్ను కూడా 2-3 స్కిట్లలో ఇన్వాల్వ్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. నా టోన్ బాగుందని చెప్పి ఆవిడ తీసుకోవడం చాలా సంతోషం అనిపించింది నాకు. మీరు పేరు తీశారు కాబట్టి ఓకే. లెట్ మీ క్లారిఫై వన్ థింగ్ అండి, లక్ష్మి గారు అంటే మాకు చాలా అభిమానం. వారు చేసిన సేవలు ఎప్పుడు గుర్తించుకుంటాం. వారు మిగతా కాన్ఫరెన్స్ కాల్లో వారు లేనప్పుడు కూడా మిగతా ఆర్జేస్ కి చెప్పేటప్పుడు మాకు సీనియర్ గా సాయి లక్ష్మి గారు, ఇంతమంది పొలిటికల్ అనాలిసిస్ సాయి లక్ష్మి గారు ఉండేది. ఆ మేడం గారు కానీ సాయి లక్ష్మి మన లక్ష్మీ మేడం గారు కానీ ప్రశాంతి గారు కానీ వీరు అంటే స్టార్టింగ్ నుంచి పద్మజ మేడం గారు అక్కడ, తర్వాత సుబ్బు గారు, ప్రణీత గారు, వీళ్ళందరూ ఏంటంటే మాకు స్టార్టింగ్ నుంచి వెన్నంటూ ఉండి ఉన్నటువంటి వ్యక్తులండి. మేము ఎప్పుడు మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేమండి. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు, ఒక నిమిషం అండి, చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము. ఆ సరిదిద్దుకునే ప్రయత్నంలో చిన్న అంశం అండి దాంతో కొంత అదైంది, అయినప్పటికీ కూడా మీరు చెప్పిన అంశాన్ని పరిశీలిస్తామండి. నేను మళ్ళీ మీతో ఆఫ్లైన్ లో మాట్లాడుతాను. థ్యాంక్ యూ. ఇంకో చిన్న క్వశ్చన్ మీకు, అసలు రేడియో స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే అది కొంచెం పెద్ద క్వశ్చన్. నేను వినలేదు, సారీ. అయితే ఓకేలేండి, పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వినయ్ బాయ్. నువ్వు కూడా అతను కూడా వస్తున్నా ఆర్జే కింద. ఫ్యూచర్. సో విలాస్ గారు, మనం ఇప్పుడు చాలా మంది కాల్ చేస్తున్నారు, చాలా మంది. అసలు ఎంత మంది అండి మీతో మాట్లాడటానికి? అసలు మీ షోకి పరంపర నాకు ఒక భయం అయిందండి. మీ షోకి మామ మహేశ్వర్ తర్వాత మీ షోస్ కి అంటే ఇది ఇండియాలో మార్నింగ్, తర్వాత ఇక్కడ అమెరికా నుంచి బోత్, ఒకసారి అనిపించింది అన్ని షోస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మామ మహేశ్వర్ అక్కడ ఇక్కడ మీరు. అంటే మిగతా అందరి షోస్ కి కూడా కాల్స్ వస్తాయి, నేను అంటే ఎవరినే అది చేయట్లేదు, కానీ అంటే ఇన్ని హ్యాండిల్ చేస్తున్నారు కదా, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు కూడా. అసలు అందుకే నేను అంటే మీరు ఇంతకు శ్రీదేవి గారు అడిగారు, మీరు అడిగారు, నేను కొంచెం టైం తీసుకురాను, వారికి కూడా నేను ఇప్పుడు ఇవ్వనండి తర్వాత ఇస్తాను టైం. మనమే ఎందుకు మాట్లాడుకోవాలి అంశాలు, అంటే ఎక్కువ గెస్ట్లు వేరే వాళ్ళు వస్తే బాగుంటది. మీరు చెప్పారు సార్, మీరు రండి ఒకసారి, శ్రోతల యొక్క అభిప్రాయాలు కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. అందుకని ఒకసారి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇంతమందితో నిజంగా ఎన్ని అండి, ఆల్మోస్ట్ 1-2 నేను ఆ పేరు రాస్తుంటున్నాను సుమారు 20 కాల్స్ వచ్చినాయి ఇప్పటికి 1 hour లో. యా సూపర్ అండి, ఇంకా చాలా మంది కాల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో విలాస్ గారు, మనకు మెయిల్ వచ్చిందండి శ్రీని గారు అని చెప్పి యుఎస్ఏ నుంచి, సైలెంట్ లిజనర్ ఆయన. షో వింటూ పాప మెయిల్ చేస్తూ ఉంటారు ఆయన, చాలా ఇన్ డెప్త్ గా పంపిస్తుంటారండి. ఆయన మెయిల్ చేస్తున్నారు, చదువుతాను. గుడ్ ఈవినింగ్ వినయ్,
glad that you brought a special guest on this special day today. As usual, you did an excellent job with your questions and extraction of info from the guest with a smooth flow. It is inspiring to know about Vilas Garu, his background and his journey so far. He sounds simple and well-grounded. I agree with him. When do you do what you love? The work speaks for itself. Please keep it up, both of you. And Srini Garu message is in Randy. Wow. Srinivas Garu, hats up, Andy. Thank you so much, Andy. మీ వర్డ్స్ తోటే చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఇలా కాల్ చేస్తూ ఉండాలండి, మరి సైలెంట్ గా తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ అప్రిషియేషన్. ఆల్ ఇట్ క్రెడిట్ గోస్ టు మామ మహేష్ అండ్ వెంకట్ గారు, తర్వాత అందరు టెక్నికల్ టీమ్ అండ్ మా యొక్క డియర్ ఆర్జేస్ అందరు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అండి. మేము అడగగానే వాళ్ళు వన్ అవర్ షో అంటే ఇస్ నాట్ ఏ వన్ అవర్ షో అండి. వన్ అవర్ షో చేయడానికి వాళ్ళు అట్లీస్ట్ 2-3 అవర్స్ ఎలా శ్రోతలకి స్క్రిప్ట్ అందించాలి, ఎంత మంచిగా చెప్పాలి అనే అంశంలో వాళ్ళు హార్డ్ వర్క్ అంటే హోంవర్క్ చేసి వస్తారండి. వాళ్ళ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ టైం, పర్సనల్ లైఫ్, తర్వాత అటు ఇండియాలో, ఇటు అమెరికాలో, తర్వాత మిగతా అన్ని కంట్రీస్లో, యుగాండా నుంచి క్రాంతి గారు చేస్తుంటారు, ముంబై నుంచి కీర్తి రెడ్డి గారు చేస్తుంటారు, చాలా మంది అన్ని చాలా ఇప్పుడు శకలక శంకర్ గారు, శంకర్ తర్వాత ఎస్ఆర్కే గారు ఇంతమందికి, అంటే ప్రతి ఒక్క అంటే ఎంత అంటే మేము వారి షోస్ సమయభావం వల్ల కొన్నిసార్లు వినం, కానీ విన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా వారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క ఆర్జేకి అంటే వాళ్ళ యొక్క టాలెంట్, ఎస్పెషల్ గా వారి యొక్క సమయానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఈ మధ్యలో ఇంటర్వ్యూ చూస్తుంటే కూడా లాక్డౌన్ అయినప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరు, ఈ మధ్యలో జాయిన్ అయినటువంటి దీప్తి గారు, తర్వాత మనోజ్ గారు, సౌజన్య గారు సార్, శేషు గారు ఇంటర్వ్యూ చాలా చక్కగా, అంటే అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి. ఒక లాయర్ తీసుకొస్తారు, ఒక డాక్టర్ తీసుకొస్తారు, ఈ మధ్యలో డిఐజీ గారు వచ్చారు లాక్డౌన్ ఎంత స్పష్టంగా, ఈ అంటే లాక్డౌన్ లో వాళ్ళ ముస్లిమ్స్ మీద ఒక అభిప్రాయం, చెడ అభిప్రాయం ఉండే, అంటే జనరల్ గా అందరికి తబ్లీగ్ జరిగినప్పుడు వారు ఎంత చక్కగా చెప్పారంటే, అరే పొట్ట మనం అందరము జాతీయ సమైక్యత, భారతదేశంలో అందరం కలిసిమెలిసి ఉంటాము, చిన్నప్పటి నుంచి తిరుగుతాం, వాళ్ళకి అలా కాదు, కొన్ని సన్నివేశాలు అలా జరిగి ఉంటది అని చెప్పేసి. అంటే డాక్టర్స్ అండి, అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్, ఇంతకుముందు మనకి వర్క్ వీసాల మీద ఉన్నటువంటి గ్రీన్ కార్డు, H1B, OPT స్టూడెంట్స్ గురించి అటార్నీస్, వీళ్ళందరూ అంటే కొత్త ధనాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్క ఆర్జేస్, తర్వాత టెక్నికల్ టీమ్, అంటే వీరి యొక్క సమయ అంటే కొంతమంది కాలర్స్ వీళ్ళని ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు పంపించడం, వాళ్ళని చేయడం, సామాజిక స్పూహ, సోషల్ అవేర్నెస్, అంటే ఒక్కటి కాదండి, అంటే ఇది ఒక ఏమంటాం, ఐ డోంట్ నో, ఒక కవిత్వం నాకు డబ్బు రాకుంటాను ఇప్పుడు లేదు, అంటే పూతోట అంటాం కదండి, అలా అన్ని రకాల మేళవింపులతోటి అదే అంటున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు గానీ జరిగి ఉంటే తప్పకుండా మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం అండి, ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అండి, మురళి మాట్లాడుతున్నాను. మురళి గారు మీరు స్కైప్ లో ఉన్నారండి, ఒక్క నిమిషం అట్లనే మ్యూట్ లో ఉండండి, మొబైల్ నుంచి ఒకరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, విలాస్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి విలాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం వెంకటరెడ్డి గారు, మీరు కానీ త్రిమూర్తులు కానీ ఇంకొకరు వెంకటరెడ్డి, మీరు పూర్తి అడ్రస్ చెప్పినప్పుడు అసలు చాలా ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మీ బ్రాండ్ అండి, మీరు ఇప్పుడు ఎట్లా అంటే వై వెంకటరెడ్డి అంటే కాలిక మాకు వచ్చారు వెంకటరెడ్డి గారు, మీరు పూర్తి అడ్రస్ చెప్తుంటారు చూడండి, వచ్చారు అన్నట్టుంటది. చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీరు మీతో కూడా ఇంటర్వ్యూ చేసే అవకాశం మాకు రావడం, మీరు మీ యొక్క జీవిత అంటే చిన్నప్పటి నుంచి మీ యొక్క సమస్య అది అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీరు కంటిన్యూస్ గా ఒక అంశాన్ని తీసుకుంటే చాలా చక్కగా వివరిస్తారంటే నిజంగా మాకు, మీరు కూడా ఒక మార్గదర్శకులు అండి, థ్యాంక్ యూ. ఇంకొకటి నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక సగటు శ్రోతకి ఒక సినిమా యాక్టర్ తో గానీ, మ్యూజిక్ డైరెక్టర్ తో గానీ, లేకపోతే ఒక పెద్ద డాక్టర్ తో గానీ మాట్లాడే అవకాశాలు పెద్దగా రావండి, కానీ ఎన్ఆర్ఐ రేడియో ద్వారాగా అలాంటి భాగ్యం చాలా మంది శ్రోతలకి లభిస్తోంది ఈవేళ. ఇంకొకటి నా వరకు నాకేంటంటే,
చాలా మంది డాక్టర్స్ కావచ్చు ఈ ప్రముఖులందరూ కూడా నేను ప్రశ్న వేసిన ప్రతిసారి చాలా మంచి ప్రశ్న వేశారు వెంకటరెడ్డి గారు అనేది ఇది నిజంగా నేను మంచి ప్రశ్నలు వేస్తున్నానా అనేది నాకు అప్పుడు అర్థం అవుతుంది కాదండి ముఖస్థుతి ఏం లేదండి మీరు చెప్తున్నారు అడిగే ప్రశ్న గానీ చెప్పే ఆన్సర్ గానీ క్లుప్తంగా చెప్పేసి మళ్ళీ మీరు ఇమ్మీడియట్ గా డిస్కనెక్ట్ అవుతారు చూడండి అంటే వేరే శ్రోతలకి సమయం ఇస్తుంటారు చూడండి అక్కడ అంటే వారు అంటే వింటూ ఉంటానండి మీరు చెప్తూ ఉండండి అని చెప్తారు చూడండి అక్కడ అంటే అంటే ఒక జనరల్ గా మీరు ఎఫ్ఎం లకి మన ఆన్లైన్ ఇంటర్నెట్ రేడియో కనుక తీసుకుంటా అండి సుమారుగా ఎఫ్ఎం లో 30 seconds అండి 30 seconds తర్వాత 28th second కి నాకు తెలిసిన సమాచారం మేరకి వాళ్ళ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది అంటే ఒక శ్రోత కాల్ చేసి వాళ్ళ పేరు ఎక్కడ చేస్తున్నావు ఏ టాపిక్ ఏంటి చెప్పేసి 30 seconds లో డిస్కనెక్ట్ అవ్వాలి కానీ తెలుగు నారడియోలో ఏంటంటే సుమారుగా 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు కూడా మాట్లాడే అవకాశము కొంతమంది ఏంటంటే దాన్ని కూడా కుదించండి సార్ మాకు ఎక్కువ అవకాశాలు అంటే చాలా మంది మాట్లాడే అవకాశాలు మాకు ఇవ్వండి అంటే కూడా అనుకున్నాము అంటే కొంచెం తక్కువ సమయం కుదిద్దామా అనుకున్నా కానీ మళ్ళీ మిగతా అంటే కాన్ఫరెన్స్ కాల్ పెట్టినప్పుడు మా రేడియో జాకీలతో మాట్లాడినప్పుడు వద్దులేండి సార్ కొంతమంది కొంత తొందరగా వెళ్ళిపోతారు కొంతమంది సమయం తీసుకుంటారు బట్ ఇట్స్ ఓకే మనం వారికి చెప్పే ప్రయత్నం చేద్దాము అన్నట్టుగానే అనుకున్నారు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు మన వినయ్ గారి షోలో తీసుకుంటే 1 hour లో అంటే కొన్నిసార్లు ఏంటంటే షోకి ఎక్కువ కాల్స్ వస్తే హిట్ కొన్ని షోస్కి తక్కువ కాల్స్ వస్తే కాదండి ఇంతకుముందుకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సాయిలక్ష్మి గారి షో పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు వారు కంటెంట్ తో వస్తారు కంప్లీట్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ తో వస్తారు వాళ్ళ కాల్ ఏముండదు వాళ్ళు ఎంత ఆమె ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా ఒక 5-6 pages రాసుకొచ్చి ప్రతి అంశాన్ని మళ్ళీ ఎక్కడ బయాసుడు ఉండదండి ఏది చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతారు దట్ ఈస్ నేను ఒక విషయం చెప్తానండి టైం కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను ఈ రోజు మీరుండటం వల్ల ఇప్పుడు సాయి లక్ష్మి గారితో గానీ మదన్ గారితో గానీ చర్చలకు వచ్చినప్పుడు నన్ను వాళ్ళు ఎక్కువసేపు లైన్ లో ఉంచుకొని మరి చర్చలు సాగించడం అనేది కూడా జరుగుతుందండి ఎందుకంటే పొలిటికల్ అలసలు మేము అబ్జర్వ్ చేసిన వరకు ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినా గానీ వాళ్ళు 1 hour షోలో ఉండొచ్చు ఒక ఎక్సెప్షన్ పొలిటికల్ అనాలిసిస్ కదా ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా మంది వినడానికి ఇష్టపడతారండి వాళ్ళు ఇప్పుడు సైలెంట్ లిజనర్స్ ఎలా ఉంటారో ఎందుకంటే పొలిటికల్ అనాలిసిస్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఒక డిస్కస్ చేసేటప్పుడు మళ్ళా ఒక ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జీవోస్ కానీ ఇంకో స్టేట్ లో ఉండవండి జనరల్ గా ఎస్పెషల్లీ అమెరికాలో తీసుకున్నా ఇండియాలో తీసుకున్నా అంటే కొన్ని కొన్ని పాలసీస్ సంబంధించినవి కానీ కొన్ని అంశాలు కానీ కొన్ని పరిమితులు ఉంటాయి ఒక్కొక్కసారి సో వాటిని అనలైజ్ చేయాలంటే నీకు కంటెంట్ సబ్జెక్ట్ ఉంటేనే వాళ్ళు మాట్లాడగలుగుతారండి సో అందుకని కాల్స్ పొలిటికల్ షోకి ఎక్కువ రాకపోయేది కానీ చేసేవాళ్ళు ఇప్పుడు మదన్ సార్ కానీ ఇంతమంది కొంతమంది శ్రోతలు కానీ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇంతమంది ప్రసాదరావు గారు వాళ్ళు కూడా చేసేది జనరల్ వాళ్ళు పక్కా డిబేటు మనకి రమణ గారు వెంకటరమణ గారు అని వాళ్ళు వాషింగ్టన్ డిసి వారు చేసేవారు పొద్దుటూరు నిరంజన్ అని అట్లాంటి నుంచి వాళ్ళు కొంతమంది కాల్ చేసేవాళ్ళు వాళ్ళు సబ్జెక్ట్ ఉంటేనే మాట్లాడేదాన్ని సబ్జెక్ట్ లేకపోతే వాళ్ళు రారు అంటే జనరల్ రారు అంటే విందాం సాయిలక్ష్మి గారు చెప్పేది విందాం అని చెప్పేసి అన్నారండి అంటే ఒక షోకి ఎక్కువ కాల్స్ ఒక షోకి తక్కువ కాల్స్ మేము అదే చెప్తుంటాం ఆర్జెస్ కూడా దయచేసి కాల్స్ వచ్చినాయి అనే దాని మీద డిపెండ్ అవ్వద్దండి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ 1 hour షోలో 1 hour కెప్టెన్ యూఆర్ ద 1 hour కెప్టెన్ సో మీ షోని మీరు ఎలా మలుచుకుంటారు మీరు కాలర్స్ మీద డిపెండ్ అవుతారా లేకపోతే మీరు చెప్పాల్సిన అంశం ఉంది ఇప్పుడు ఉగాది అనేది ఉందండి ఉగాది అంశం తీసుకోవాలంటే శత్రుజులు ఎలా ఉన్నాయి ఏ యుగంలో ఉన్నది అనే అంశాలను మొత్తం సుదీర్ఘ చర్చ తీసుకురావాలంటే దానికి 1 hour కాదు 2 hours కూడా కంటెంట్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి సో విలాస్ గారు చిన్న మాట నేను కంప్లీట్ చేసేస్తున్నాను సో మొత్తం మీద ఏం జరిగిందంటేనండి మీరు చెప్పినట్టుగా ఈ కాల్ ఇన్ని సెకండ్లకి కట్ అవ్వాలనేది మాత్రం మీరు దయచేసి పెట్టకండి ఎలా ఉందో అలానే ఉంచండి అండ్ అదేవిధంగా నాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక ఈలపాట కళాకారుణ్ణి బయటికి తీసినటువంటి ఎన్ఆర్ఐ రేడియోకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేనుంటానండి బాయ్ బాయ్ నమస్తే అండి వెంకటరెడ్డి గారు విలాస్ గారు వెంకటరెడ్డి గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన పొలిటికల్ షో అనే కాదు వేరే షోస్ కి అని కొంచెం చూసిగా చేస్తూ ఉంటారు ఊరికే చేయరు ఆయన కాల్స్ చేసినప్పుడు చాలా క్లుప్తంగా చెప్తారు ఆ టాపిక్ మీద చాలా వాలిడ్ పాయింట్స్ ఉంటాయి చాలా బాగా చెప్తారు ఆయన సో ఆయన గురించి తెలుగు చేసే కాలర్స్ కూడా మేము అంటే పరిశీలిస్తుంటాము చెప్తూ ఉంటాము కాన్ బయ్య కూడా అంటే కాన్ గారు చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ అంటే వాళ్ళు అంటే ఒకటండి బెస్ట్
లిజనర్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి తెలిసిపోతుంటది జనరల్ గా. వాళ్ళ ఎవరైతే ఆత్మీయులు కాల్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు ఏది మాట్లాడాలి ఏది అనేది. మనకి లక్కీగా ఏంటంటే మనకు తోటి చెప్పించుకునే దాకా కూడా వాళ్ళు రారు జనరల్ గా, అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు గురువు గారు అన్నట్టు, వై వెంకటరెడ్డి గారు అన్నట్టు పొలిటికల్ అనలైసిస్ లో అది ఎక్సెప్షన్, ఎందుకంటే దానికి డిస్కషన్ కావాలి. అందుకని మనం ఎక్కడ సరేనండి ఉంటామని కూడా చెప్పం జనరల్, థ్యాంక్ యూ అని కూడా చెప్పం జనరల్. ఆ ఓడ్ వస్తుంది మీనింగ్ అంటే ఆ ఓడ్ వస్తుంది అంటే నెక్స్ట్ కాలర్ ఇంకో ఆత్మీయులు ఉన్నారు అనేది విషయం జనరల్ అర్థమవుతుంది. అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ శ్రోతలందరికీ అండి, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మురళీకృష్ణ గారు ఉన్నారు స్కైప్ లో, మాట్లాడండి మురళీకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి వినయ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్ విలాస్ గారు. ఏం పర్వాలేదు, నేను ఆర్జే మురళి, స్టాండప్ కామెడీ అది చేస్తుంటాను నేను. అదే మన దాంట్లో శుక్రవారం వస్తుంటాం 9:30 to 10:30. ఈ మధ్యనే వస్తున్నాను నేను. చాలా హ్యాపీ సార్, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు ఆర్జేలందరికి. ఎందుకంటే చాలా చక్కటి విషయాలు చెప్పారు మీరు. అంటే కొంచెం సేపే విన్నాను నేను, మీతో మాట్లాడదాం అనిపించింది, అందుకనే చేశాను సార్. గుడ్ మార్నింగ్. నమస్తే అండి విలాస్ గారు. బాగున్నా అండి. ఏదో ఇప్పుడు ఈ మధ్య లండన్ లో కూడా వినపడుతుంది ఎన్ఆర్ఐ, కొన్ని అర్జీ వస్తారు కదండి. మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాం. రమణ గారు నమస్తే అండి. ఒక్క క్షణం మ్యూట్ లో ఆగండి. నేను కాలేజీ ఎంజాయ్ చేస్తాను అండి, ఆ టైం వస్తే ఎవరు ఆపలేరు కదండి. అంత టాక్టివ్ గా మాట్లాడలేమండి. ఈస్ వెరీ టాక్టివ్. చెప్పండి. సో నేను ఒక అంటే ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. తప్పకుండా. మీరు మీరు 3 roles ప్లే చేస్తున్నారండి, జాబ్, ఫ్యామిలీ, ఒక రేడియో సీఈఓ. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యామిలీలో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, జాబ్లో మీరు ఎక్స్క్యూజ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ రేడియో సీఈఓ ఏంటంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇక్కడ చేసేవాళ్ళు చాలామంది స్వచ్ఛందంగా చేస్తుంటారు కదా, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నొప్పించకుండా ఒప్పించడం చాలా కష్టం, ఈవెన్ శ్రోతలకు కూడా. సో అటువంటి అప్పుడు మీకు మానసిక సంఘర్షం వచ్చినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా పెట్టుకున్నా ఈ రేడియో? అది చూడండి, ఇప్పటివరకు అలాంటి సందిగ్ధం కానీ సందేహం కానీ ఇప్పటికీ రాలేదండి. ఎందుకంటే అంటే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి, మేము కాదండి, వాళ్ళంతా మంచి మనసులు. అంటే వాళ్ళు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం వాళ్ళందరికీ ఉందండి నిజంగా. వాళ్ళ యొక్క అది చాలా టఫ్ జాబ్ అది, అది ఒప్పించి చెప్పడం చాలా టఫ్ జాబ్. మీకు ఎంత పేషెన్స్ గా ఉండాలంటే మీ ఎమోషన్ చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటుంది. ప్రతి ఆర్గనైజేషన్ కొన్ని పాలసీస్ ఉంటాయి కదా. మీ ముగ్గురు గారు, వెంకట్ గారు, ఓకే, వీళ్ళు తప్పకుండా ఉంటారండి. తర్వాత కొంతమంది శ్రేయోభిలాషులు. ఇప్పటి వరకు రేడియో కాల్ చేయకుండా వింటూ ఉన్నటువంటి చాలా మంది మాకు కాల్ చేసి గానీ ఇమెయిల్ పెట్టడం కానీ చాలా మంది ఉన్నారండి. మాకు జెన్యున్ ఫీడ్బ్యాక్, అరే మీరు కాల్ చేయొచ్చు కదా అని. మీరు అంటే నాకు అనిపించింది అనమాట, ఎంత ఒత్తిడి ఎక్కువగా ఉంటది కదా అండి, చెప్పాలి కానీ హార్ష్ గా చెప్పలేరు, కానీ ఒక స్వీట్ వే లో చెప్పాలి, టఫ్ జాబ్ అండి. అదొకటి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనది అన్నీ బాగానే ఉన్నాయి షోస్, ఇంటర్వ్యూస్ అన్నీ, కానీ న్యూస్ కూడా ఏమైనా కొంచెం పెట్టగలిగితే బాగుంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఎందుకంటే ఈ మధ్య మేము రేడియో వింటే మానేసి, పేపర్ చదవడం కూడా మానేసేవాడిని. అయితే నేను ఒక సంఘ సంస్కర్తనండి, అంటే సంఘ సంస్కర్త అంటే స్వయం సేవక్ అంటే తెలుసు కదా. సో దాని ఏమంటది అంటే, ఒకటి ఎవరైతే మంచి సలహా ఇస్తారో, మంచి పని చేస్తారో, ఆ సలహా ఇచ్చిన వాళ్ళకి ఆ అంశం సూటబుల్ అవుతుంది అనేది ఒక. సో హర్ష గారు అర్థమైందండి. లేదు వాస్తవం, ఎందుకంటే ఇప్పుడు అంటే జనరల్ గా ఏదైనా వాలంటీరింగ్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ పార్కింగ్ చేయాలి, ఇలా పెట్టాలి, ఇలా చేయాలి అని ఒక కొంతమంది సలహాలు ఇస్తుంటారు.
ఆ బరువు బాధ్యతలు వాళ్ళకే ఇచ్చామనుకోండి, అంటే మీకు మీకు ఇస్తున్నాను అని మీరు అన్నదా భావించద్దండి. అంటే న్యాయం చేయగలుగుతారు అనే దాన్ని నేను స్పష్టం చెప్తున్నాను. తప్పకుండా అండి, ఎందుకంటే మేము ఇంతకుముందు సాయిలక్ష్మి గారు ఉన్నప్పుడు, తర్వాత మదన్ సార్ ఉన్నప్పుడు చాలా చక్కగా జరిగేది పొలిటికల్ అన్న అంటే ఫుల్ షోస్ అని నా ఉద్దేశం కాదు, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కానీ అంతే అండి. వీలైతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఆర్జే రోహిణి గారు ఉన్నారు మనకి, రోహిణి మేడం చాలా వాయిస్ ఓవర్ చాలా చక్కగా చెప్తుంటారు. ఇంతమందికి దైవం దైవభక్తికి సంబంధించినవి శ్రీదేవి వాయిస్ గారు కొన్ని వస్తుంటాయి కదా, వారితో ఆల్రెడీ మామేష్ గారు ప్లాన్ చేస్తారండి తప్పకుండా త్వరలో. అది యాక్చువల్గా ఇప్పటికే వస్తున్నాయి. సో ఇది ఎలా ఉంటుందండి, భక్తులు శివుని అందరు కోరికలు అడుగుతారండి, వరాలు ఇచ్చే శివుడికి తెలుస్తారు. ఇప్పుడైతే నెక్స్ట్ మురళి గారు ఉన్నారు, వీరేంద్ర గారు ఉన్నారు, శేషు ఉన్నారు, అందరు వెయిట్ చేయండి. నెక్స్ట్ మురళి గారు కాదు, రమణ గారు ఉన్నారు. రమణ గారు మీరు మాట్లాడండి. నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి విలాస్ గారితో. అదే ట్రాఫిక్ అయితే ఏంలేదు. మన రేడియో అధినేతల్లో ఒకరైన విలాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి రమణ గారు, చెప్పండి బాగున్నారా? సార్ బాగున్నా సార్. మీరు డైరెక్ట్ కాల్ చేస్తారు కదా షోకి? రెండు మూడు సార్లు విన్నాను లాస్ట్ టైం వరకు గెస్ట్ ఉన్నప్పుడు. సార్ మహేష్ గారు ప్రోగ్రామ్ లో, వినాయ్ గారు ప్రోగ్రామ్ లో, శేషు గారు, అలాగే భార్గవి గారు, శోభారాణి గారు కంపల్సరీగా ఒక 5-6 ఆటల్లో కంపల్సరీ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ ఖాళీ కనుక మ్యాక్సిమం అన్నారే ఇప్పుడు అంత ఎలాగైపోయింది అంటే ఏదో ఒక అన్నదమ్ముల్లాగా ఒక ఇంట్లో చూడండి, భార్య పిల్లలకి లేకపోతే అమ్మగారు టిఫిన్ పెట్టుకెళ్తాం అలాంటి పరిస్థితి అయిపోయింది సార్ అన్నారే మాకు. థ్యాంక్ యూ సో మచ్ గారు. మీరు ఎలా వింటారండి, ఇంటర్నెట్ ద్వారా వింటారా, డౌన్లోడ్ చేసుకున్నారా? విలాస్ గారు మీరు రేడియో ఎలా వింటారు, అంటే మీరు వెబ్ లింక్ ద్వారా వింటారా, డౌన్లోడ్ చేసుకున్నారా యాప్ లో, మొబైల్ యాప్ లో? లేదు సార్, ఇదివరకు అయితే మాకు ఆకాశవాణి ఎన్నివల్ సార్, ఎఫ్ఎం రేడియో ఉండేది మాకు, ఇంకా కంటిన్యూగా రేడియో అది లాక్డౌన్ మూలంగా ఆపేశారు. ఏ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అది కాకుండా అది వింటూ మాకు అన్నారే మా సుశీలమ్మ గారు నెంబర్ తెచ్చారు విజయవాడ నుంచి అక్కడ నుంచి సంథింగ్ నంబర్ తెచ్చి అది మా ఆకాశవాణి కాలర్ రామారావు గారు అని రామారాణి ఇచ్చారు. నాకు ఓన్లీ అది ఫోన్ చేయటం అయ్యింది, తర్వాత నేను ఎన్నదంటే అట్లాగని చెప్పి అడిగితే మాకు ఒక విజయవాడలో దేవత ఉంది, ఆ దేవత అన్నారే యాభై రమణ గారు అని చెప్పి. తప్పకుండా రమణ గారు, మీరు అంటే మొబైల్ రేడియో విని ప్రయత్నం చేయండి, మిగతా వారికి కూడా మన రేడియో గురించి చెప్పండి, వారిని మొబైల్ లో డౌన్లోడ్ చేయించి ఇంకొక ముగ్గురికి పరిచయం చేసే కార్యక్రమం చేయండి. థ్యాంక్ యూ అండి రమణ గారు. వీరేంద్ర గారు అండ్ శేష్ గారు అంటే ఆగండి, ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి? దిలీప్ కుమార్ అండి, మైసూర్ డిస్ట్రిక్ట్. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి, మన విలాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. రంజిత్ కుమార్ అండి, మహబూబ్ నగర్. ఓ రంజిత్ కుమార్ నమస్తే అండి, మాట్లాడండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షో 6 మంత్స్ నుంచి 6 or 7 మంత్స్ నుంచి వింటున్నాను. అంటే మీరు కానీ సార్ ఏ పట్టుకోకండి, ఒక అంటే మా వింటున్నాను, మాట్లాడదాం అనుకున్నాను ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి మీది వింటున్నాను. అంటే ఫస్ట్ లో చేయొద్దు అనుకున్నాను కానీ మొత్తం విన్న తర్వాత మాట్లాడాలనుకుంటున్నాను సార్. అందుకని అదే మీ కన్వర్సేషన్ కానీ లవ్ రాజా గారి దగ్గర కానీ, అంటే బంగారం అని అంటారు కదండి మిమ్మల్ని, అంటే మా తమ్ముడిని కూడా నేను అదే అలాగే పిలిచేది, అట్లా కనెక్ట్ అయిపోయాను నేను. థ్యాంక్ యూ అండి సైలెంట్ గా వింటూ ఎంజాయ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు, మాట్లాడండి విలాస్ గారితో. నమస్తే సార్. నమస్తే రంజిత్ గారు, చెప్పండి మహబూబ్నగర్ ఎలా ఉంది, కరోనా కోవిడ్ ఎక్కడ ఎలా ఉంది అక్కడ? సూపర్ సార్, అంటే బాగానే ఉంది సార్, ఏం ఎఫెక్ట్ లేదు ఇక్కడ. అంటే మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ విలేజ్ వచ్చి రాంపూర్ మండల్ కోయిల్కొండ సార్, సో మీకు తెలిసి ఉండదు. అంటే మాట్లాడేం లేదు సార్, ఇక్కడ అంతా మామూలే. మాట్లాడాలనిపించింది అంటే టైం అంటే మంచిగా ఉంది సార్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా మన కన్వర్జేషన్ మాట్లాడే విధానం కానీ
ఇంతకు ముందు 2 times మామ మహేష్ గారికి చేశానండి. నెక్స్ట్ టైం వినయ మేడం దగ్గర మాట్లాడదాం అనుకున్నాను కానీ చాయిస్ రాలేదు మేడం. అండి ఈవెన్ వీకెండ్స్ కూడా ఇంతకుముందు వీకెండ్స్ నాకు తెలుసు సార్, అంటే చూస్తుంటాను నేను ఈవెన్ ఇక్కడ మాది నైట్ టైమ్ లో కూడా కంపల్సరీగా పెట్టుకున్నా కూడా ఈ షో ఉంటుంది. మొత్తం లైవ్ షోలు ఉంటాయి అంటే ఎప్పుడు చేయలేదు కానీ ఫస్ట్ టైం మా మహేశ్వర్ గారి షోకు, తర్వాత మీ దగ్గర మీరు ఉన్నారు కాబట్టి మాట్లాడదాం. ఇన్స్పిరేషన్ సార్ అంటే మీరు. థాంక్ యూ సో మచ్ ఈ వర్డ్స్ చాలండి. ఎందుకంటే చాలా మంది సైలెంట్ లిజనర్స్ వింటున్నారు అని చెప్తే కొంతమంది ఏదో మేము కావాలని చెప్తున్నాము అన్నట్టే కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ మీరు స్వయంగా ఇలా కాల్ చేసి చెప్పడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ రంజిత్ గారు ఇలానే కాల్ చేసినందుకు. ధన్యవాదాలండి రంజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. వీరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి విలాస్ గారు. నమస్తే వీరేంద్ర గారు, బాగున్నారా అండి? బాగున్నాను సార్, చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని తలుస్తున్నాం. ఎస్ చాలా బాగున్నానండి. మాట్లాడండి. హలో చెప్పండి వీరేంద్ర గారు, బయట ఉన్నారా? ఎన్ఆర్ఐ అంటే మాకు ఒక భాగం అయిపోయింది సార్, మా బాడీలో పార్ట్ అయిపోయింది అది. చక్కగా ఎన్ఆర్ఐ లేకపోతే మాకేదో లోటుగా అనిపిస్తుంది. ప్రతి ప్రోగ్రామ్ కి మాకు పార్టిసిపేట్ చేయాలనిపించేటువంటి జిజ్ఞాస ఉంది అన్నమాట. హలో సార్, ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి అయిపోయిన తర్వాత మీరు కవిత రాసి పంపిస్తారు చూడండి. ఈ రోజు కూడా జన్మదిన మాతృదిన శుభాకాంక్షలు అని చెప్పేసి సునీత గారికి రాసినటువంటి కవిత ఉందో, అది ఎన్ఆర్ఐ రేడియోలో సిరిసిరి మువ్వల సవ్వడులే అని చెప్పేసి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మీరు శ్రీదేవి గారు కానీ శోభరాణి గారి షోలో కానీ అయిపోయిన తర్వాత మీరు పంపిస్తుంటారు, మాకు మాక్సిమం అన్ని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయండి శ్రోతలు కానీ ఇది కానీ. హెడ్స్ అప్ అంటే అంత సమయం తీసుకొని మీకు ఒక మాట అన్నారు, జిజ్ఞాస అనే వర్డ్ యూజ్ చేశారు. అది ఆ వర్డ్ ఇస్ అది ఆ పదం అనేది చెప్తుందండి మీరు ఎంత రేడియోతో మమేకం అయ్యారు అనే విషయము. హెడ్స్ అప్ అండి, ఇలానే ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇచ్చే టాపిక్ మీద ఒక లెసన్ రాయాలి, ఒక కనీసం అట్లీస్ట్ ఒక వ్యాసం రాయాలనేటువంటి ఒక ఆతృత కలుగుతుంది అండి. అంటే అంత అందంగా ఇస్తారు ఆ టాపిక్స్ ఎవరిచ్చినా, వచ్చిన గెస్ట్ కి ఒక కాంప్లిమెంట్ కింద ఉంటది అని చెప్పి మాకు అప్పటికప్పుడు వింటూ వింటూ రాస్తున్నటువంటి రాతలు సార్. అవి రాతలు కాదండి, అవి మీ హృదయంలో ఉంచేటువంటి భావనలు. హెడ్స్ అప్ అండి, దట్స్ వాట్ ఐ మా కాల్ చేయగానే అందుకే గుర్తు చేశాను. సునీత నీ ఒక సంగీత సాగరాన, మీనవై మీటిన వీణవ, నీ రాగాల పనలో నువ్వే నవ్వే పువ్వువ, నీ గలంలో గలగలలు నదిలో అలల సవ్వడిల, ఎన్ఆర్ఐ రేడియోలో సిరిసిరి మువ్వల సవ్వడులే, జన్మదిన మాతృదిన శుభాకాంక్షలు వీరేంద్ర. వచ్చిందండి, ఇలా చాలా చాలా వచ్చాయి. నేను మీకు స్పెషల్ గా కాల్ చేసి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. బట్ థ్యాంక్ యూ వీరేంద్ర గారు. థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ శేషు ఉన్నారు. శేషు నమస్తే అండి, మాట్లాడండి విలాస్ గారితో. నమస్తే. నమస్తే అండి వినయ్ గారు. నమస్తే అండి విలాస్ గారు. బాగున్నారా? బాగున్నా శశి గారు. బాగున్నారా? ఇంటర్వ్యూల పరంపర కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ విలాస్ గారు, మీకు అసలు చిన్నతనం నుంచే రేడియో వింటాం అలవాటు ఉందా, లేకుంటే మధ్య రేడియో రేడియో వినే వల్ల? చిన్నప్పటి నుంచి రేడియో వినే అలవాటు ఉందండి. మీరు స్టార్టింగ్ లో మిస్ అయ్యారు అనే అర్థమవుతుంది. నాకు కరెంట్ ఇక్కడ పవర్ సప్లై ఆగిపోయింది సార్, పవర్ సప్లై ఆగిపోవడం వల్ల నేను వినలేకపోయాను మీ షో పూర్తిగా. సారీ. తప్పకుండా తప్పకుండా, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి. సో అంటే రేడియో వినడం, రేడియో వినడం వల్ల మీరు ఏదైనా నేర్చుకున్నారా, అంటే కొత్తగా ఇది చెయ్యాలి, ఇట్లాంటి ప్రాక్టీస్ ఇట్లా ఒక చర్చ చెయ్యాలి అనేది? యా, మొన్న ఈ మధ్యలో మీరు పెద్దయ్య చిన్నమ్మ అని చెప్పేసి ఒక వ్యవసాయ కుటుంబం, సారీ క్షమించాలి, వ్యవసాయం గురించి అగ్రికల్చర్ గురించి ఒక షో వచ్చేదండి. ఆ అంశంలో నేను చిన్నప్పుడు వ్యవసాయం, నాకు వ్యవసాయం పూర్తిగా తెలుసు, వ్యవసాయం వచ్చు. ఈరోజు కూడా ఈ సాఫ్ట్వేర్ రంగం కానీ ఏది కానీ కుప్ప కూలినా కూడా వెళ్ళి
మంచిగా వ్యవసాయం చేసుకొని బతకగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సో మా తల్లిదండ్రులకి నాకు అంటే విద్యా బుద్ధులు నేర్పడంతో పాటు ఈ వ్యవసాయం కూడా నేర్పించారండి. నాకు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలన్నది ఒక కోరిక. ఐ డోంట్ నో అంటే ఫ్యూచర్ లో రిటైర్డ్ లైఫ్ లో మేబీ చేయొచ్చు. రేడియో అంటే చాలా అభిమానం అండి, చాలా ఇష్టం. అది ఇది పెట్టడానికి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని నెరవేర్చినందుకు మామ మహేష్ గారికి, వెంకట్ గారికి, ఆ తర్వాత ఇంకా కొంతమంది బయట నుంచి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, మోరల్ సపోర్ట్, కొంతమంది ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది కమర్షియల్ గా థింక్ చేయట్లేదు కాబట్టి దీన్ని స్వచ్ఛందంగానే నడపాలి, ఉన్నంతలోనే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం అండి. అందుకే ఇది లాభాపేక్ష లేకుండా ఉన్నటువంటి ఏదైతే నామినల్ గా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా కూడా అది రేడియో యొక్క అభివృద్ధి కోసమే కేటాయించాలన్నది మా యొక్క ముగ్గురి కోరిక. సార్, చిన్నతనంలో మీరు కొంతమంది రేడియో వింటూ ఒక ఏదైనా పాటలు నేర్చుకోవడమో లేకుంటే ఒక నాటకాలు నేర్చుకుంటుంటారు, అంటే అవి పాడుతూ హమ్ చేస్తూ ఉంటారు కదా, అట్లా చిన్నతనంలో మీకు నచ్చిన పాట ఏదైనా హమ్ చేస్తూ ఉండేవాళ్ళ ఒకసారి మా కోసం? రాంగ్ పర్సన్ అడిగారండి. తప్పకుండా సైన్ ఆఫ్ లోపు పాడిచ్చే ప్రయత్నం చేద్దాం చేసి గుర్తు పెట్టుకుని అడుగుతాను నేను, ఓకేనా? తప్పకుండా సార్తో పాట విందామని ఆశ ఒకసారి. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. మొబైల్ ఆత్మీయులు ఉన్నారు ఒకరు, అండ్ స్కైప్ లో ఉన్న స్కైప్ లో ఎవరండి? హలో. హలో, మేము ఆర్జేస్ అండి, చందు అండ్ బాబీ. హలో హలో, వెల్కమ్. హాయ్ హాయ్ వినయ, సూపర్ షో. అడ్లింగ్ ఎప్పుడులాగే అదరగొట్టేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది షో. అండ్ విలాస్ గారితో స్పెషల్ చిట్ చాట్ అన్నారు కాబట్టి క్విక్ గా మేము ఎక్కువ అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేలాగా, సో క్విక్ గా మేము విలాస్ గారి గురించి, మాకు ఈ తక్కువ ఐ థింక్ లైక్ 2 ఇయర్స్ నుంచి మాకు విలాస్ గారు తెలుసు. సో ఒకటి నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, హీఈస్ పీపుల్స్ పర్సన్. సో స్టార్టింగ్ లో పాలిటిక్స్ గురించి అడిగారు కదా మీరు, సో ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ పర్సన్. హీఈస్ వెరీ సూటబుల్ ఫర్ పాలిటిక్స్. ఎందుకంటే ఆయనకి మనుషులతో ఎలా డీల్ చేయాలి, వాళ్ళ అవసరాలు ఎలా తెలుసుకోవాలి, వాటిని ఎలా తీర్చాలి, ఇలాంటి విషయాల్లో హీఈస్ ద ఫస్ట్ నెంబర్ వన్ పర్సన్ అని చెప్పొచ్చు. అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరమైనా ఆయన ముందుండి హెల్ప్ చేస్తున్నారు. సో అది చిన్న చిన్న విషయాలైనా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం, ఏ పవర్ పాయింట్ చేయాలంటే టెక్నీషియన్ చెప్తారు మీకు అనొచ్చు, కానీ బీయింగ్ అ సీఈఓ ఆఫ్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్, హీ కేమ్ ఫార్వర్డ్, ఆయనే ఉండి ఆయన మనతో టైం స్పెండ్ చేసి చెప్పడం, ఇలాంటివి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, బట్ ఇలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో విలాస్ గారు, మేము మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాం. ఐ థింక్ ఇట్స్ బీన్ ఓవర్ 2 ఇయర్స్ నౌ మీ కొలాబరేషన్, బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గ్రేట్ ఇంకా చాలా ముందుకి ఎన్ఆర్ఐ కూడా వెళ్ళాలి. దాంతోపాటు ఎన్ఆర్ఐలో మేము కూడా భాగస్వాములుగా ఉంటూ మీ అందరు మన అందరం ముందుకు తీసుకెళ్లాలని. మాకు ఎప్పుడు డే వన్ నుంచి మాకు ఇప్పటి వరకు అదే సపోర్ట్ ఉంది, అండ్ వి ఆర్ సో బ్లెస్ టు బి పార్ట్ ఆఫ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అది రోజు రోజుకి అభివృద్ధి చెంది, ఎక్కువ మంది ఆర్జేస్ పెరిగి, ఎక్కువ లిసనర్స్ పెరిగి, చాలా లైవ్లీగా జరుగుతుంది. వి ఆర్ సో హ్యాపీ దట్ యు గైస్ ఆర్ బిహైండ్ దిస్. ఎగ్జాక్ట్లీ, అండ్ ఆడియో టు వీడియో కూడా అయిపోవాలి త్వరలో. థాంక్యూ చందు గారు, థాంక్యూ బాబీ అండ్ చందన, థాంక్యూ వినయ. యా, ప్లీజ్ కంటిన్యూ, విల్ కీప్ లిసనింగ్ టు యు. థాంక్యూ, బై, గుడ్ నైట్. పెళ్ళాం సంటూ షో చేస్తారు ఎవ్రీ ఫ్రైడే. మీరు టిక్ టాక్ లో యాక్టివ్ గా ఉంటూ, తర్వాత బే ఏరియా కాలిఫోర్నియా అమెరికాలో మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చాలా హ్యాపీ. ఈ మధ్యలో మీరు తరంగిణి కార్యక్రమం స్టార్ట్ చేశారు, అక్కడ లోకల్ ఆర్గనైజేషన్ నటామస్ తోటి మీరు కొలాబరేట్ అయ్యి తెలుగు ఎన్ఆర్ రేడియోని 2000 మంది ఉన్నటువంటి ఆ సభ్యులందరికీ ఈమెయిల్ వెళ్ళేటట్టుగా, వాళ్ళందరూ రేడియో వినేటట్టుగా మీరు కృషి చేశారండి. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ. మీరు చేస్తున్నటువంటి టిక్ టాక్ వీడియోలు కానీ, షోస్ కానీ, ఇంకా మీరు కూడా టిక్ టాక్ లో ఇంకా ఫేమస్ అవ్వాలని కోరుకుంటూ దానికి తెలుగు ఎన్ఆర్ రేడియో ఒక స్మాల్ సజెషన్. విలాస్ గారు, ఇప్పుడు అంటే ఇప్పుడు సీఈఓగా మీతో చిట్ చాట్ చేయడం, ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. బట్ అలాగే ఆర్జీస్ అందరూ స్పెషల్ కాబట్టి మాకు ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఒక్కొక్క ఆర్జీని మనం ఇలాగే ఇంట్రొడ్యూస్ చేస్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని మన శ్రోతలందరికీ కూడా తెలిసేలాగా, అంటే వాళ్ళ హాబీస్ కానీ మోర్ దాన్ బీయింగ్ అన్ ఆర్జీ వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసేలాగా ఏదైనా స్పెషల్ షో ఉంటే ఐ థింక్ దట్ విల్ బి మోర్ ఫన్.
అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళ గురించి అని వాళ్ళతో చేయించాలి యాక్చువల్లీ. సూపర్ బాబీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. అండ్ మొబైల్ యాప్ మీరు ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, తెలుగు మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి గారు క్షమించాలండి, చాలా సేపటి నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడండి విలాస్ గారితో. నమస్తే మోహన్ అన్న, బాగున్నారా? బాగున్నాను, ఎలా ఉన్నారు మీరు? బాగున్నా బాగున్నా. వినయ్ గారు, నా జీవితంలో అంటే ఇది యాక్చువల్గా చెప్పడం స్టార్టింగ్ లో కుదరలేదు, నా జీవితంలో మా తల్లిదండ్రులు తర్వాత మా అన్నయ్య తర్వాత లైఫ్ లో చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కదా యాక్చువల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నుంచి మోహన్ రెడ్డి గారు పరిచయము. మోహన్ రెడ్డి గారు నా జీవితంలో ఒక గొప్ప ఆదర్శమైనటువంటి వ్యక్తి, నాకు జనరల్ గా ఇష్టమైనటువంటి వ్యక్తి వివేకానంద స్వామి. మా అమ్మ నాన్నలు మా అన్నయ్య తర్వాత నాకు నచ్చిన వ్యక్తి ఇప్పటికీ ఎప్పటికీ మోహన్ రెడ్డి గారు. మోహన్ అన్న నాకు పై చదువుల కోసం హెల్ప్ చేశారు. తర్వాత వారు ఎలా అంటే, నేను వస్తున్నానంటే శబరిమలకి నా అనే ఒక పూర్తి సమయం నాకు కేటాయించి నాతో పాటు ఉన్నారు. నాకు అంటే చిన్నప్పటి నుంచి చాలా మంది మిత్రులు ఉన్నారు, కొంతమంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నేను నమ్మినా కూడా అన్యాయం చేసి నేనంటే ఏందో తెలిసిన వాళ్ళు కూడా లాస్ చేశారు. అంటే నమ్మకం మెయిన్ గా అంటే నమ్మిన, కానీ ఎలాంటి స్వలాభాక్ష లేకుండా నా లైఫ్ చెప్పా కదా వివేకానందం తర్వాత ఆదర్శమైనటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి గారు. థ్యాంక్స్ మోహన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నైస్ అండి, మోహన్ రెడ్డి గారితో మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి మోహన్ గారు. చాలా సంతోషం అండి మీతో మాట్లాడటం మోహన్ రెడ్డి గారు. చాలా స్పెషల్ అండి. చెప్పండి. స్టార్టింగ్ లో కష్టాల్లో మొదలు పెడతారు ఎవరైనా సరే, దాన్ని అధిగమించి పైమిట్టే ఎక్కడానికి తయ్యండి. కొంచెం సిగ్నల్ తక్కువ ఉంటారు ఇక్కడ పోతే. అందరికి తెలుగు ఎన్ఆర్ రేడియోకి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రోగ్రామ్ వినయ్ గారు అంటే తెలుగు ఎన్ఆర్ రేడియో పెట్టేటప్పుడు అన్నకు అంటే ఫస్ట్ మామ మహేష్ తర్వాత వెంకట్ గారు తెలిసిన తర్వాత మూడో వ్యక్తి ఎవరు ఉన్నారు నేను పంచుకున్న వ్యక్తి అంటే అన్న మా తల్లిదండ్రుల తర్వాత మోహన్ రెడ్డి గారు అండి. మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి తెలుగు ఎన్ఆర్ రేడియో ఆఫీస్ లో పూజ కార్యక్రమం జరిగినప్పుడు కూడా మోహన్ రెడ్డి గారు వచ్చారు. సో ఈజ్ అ పర్సన్ ఆఫ్ బ్యాక్ బోన్. అంటే కొంతమంది నాకు చాలా మంది బ్యాక్ బోన్ ఉన్నారండి, అంటే వాళ్ళు ఎప్పుడు లైమ్ లైట్ లోకి రారు, పిక్చర్ లోకి రారు. సో కానీ ఎక్కడైనా పొరపాటు జరిగినా ఏమన్నా ఎక్కడైనా రిలేషన్స్ దెబ్బతింటున్నా అంటే ఇక్కడ ఇలా ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారండి. నేను సమయం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు ఒకసారి కొన్ని పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, కానీ సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి. ఇంకా ఇంకోటి ఏంటంటే మా చుట్టాలండి, మా పెదనాన్నలు, మా అన్నయ్యలు, మా వదినలు, ఫ్యామిలీ మాది ఉమ్మడి కుటుంబం అండి. కొంతమంది అంటే ఉమ్మడి కుటుంబాలు అక్కడక్కడ చిన్న జరుగుతుంటాయి, కానీ నేను అందరినీ కలుపుకొని పోవాలన్నది నా ఉద్దేశము. ఎందుకంటే జిందగీ ఒక్కటే అంటారు కదండి సినిమా డైలాగ్, ఉన్నది లైఫ్ మనం ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, ఎన్ని రోజులు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. సంపాదన ఇవన్నీ ఏంటంటే ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరు కష్టపడితే హార్డ్ వర్క్ చేస్తే వారికి సంపాదన ఉంటుందండి, కానీ సంపాదన శాశ్వతం కాదు. మంచితనము, వ్యక్తిత్వం ఇలాంటివి అంటే నాకు తెలిసినాయండి, అంటే ఇవన్నీ గొప్ప మాటలు అనుకోవద్దు, అంటే నాకు తెలిసింది ఇతరులకి హాని కాకుండా మనకు ఉన్న దాంట్లోనే ఉంటూ నలుగురికి సాయం చేయాలన్నది ఆలోచన. అప్పుడు నేను చిన్న అంటే గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళి చిన్న అంటే ఇప్పటివరకు చెప్పలేదు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి సహాయ సహకారాలు చేసేటప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా వెంట ఉండి, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మా ఊర్లో పల్లెటూరులో సుమారు 1000 అంటే 3000 మంది వరకు కంటి పరీక్షలు జరిపి
తర్వాత క్యాన్సర్ చికిత్స చేసినప్పుడు కూడా వీరు ఇంకా చాలా మంది నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్, చాలా మంది మిత్రులు, ఇంటర్మీడియట్ డిగ్రీ ఫ్రెండ్స్ కూడా, మా ప్రొఫెసర్స్ కూడా వచ్చారండి హైదరాబాద్ లో ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి కూడా మా ఊరికి వచ్చారు ప్రొఫెసర్స్. మా ఎమ్మెల్యే గారు, తర్వాత ఇంకా మిగతా లీడర్స్ కూడా వచ్చారు. అంటే ఒక్క పిలుపు నేను అసలు 1 వీక్ ట్రిప్ లో, అంటే 2 వీక్స్ ట్రిప్ లో, 1 వీక్ పర్సనల్ ట్రిప్, 1 వీక్ ఈ హై క్యాంప్ పెట్టామండి. నేను వెళ్ళి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో హెల్ప్ చేసి దానికి కూడా చాలా మంది హెల్ప్ చేశారండి. అప్పుడు మామ మహేష్ గారు కూడా వాయిస్ ఓవర్ అక్కడ ఇవ్వడము, రేడియో చెప్పడము, అంటే మీరు అర్థం చేసుకోండి యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వచ్చారు ఆ కార్యక్రమానికి ఐ క్యాంప్ అంటే. అంటే ఒక్కోసారి ఇక చాలు ఈ జీవితం అనిపిస్తుంది కదండి ఒక్కోసారి. ఆ సమయంలో మా తల్లిదండ్రుల్ని సన్మానించే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పవచ్చు అండి. సారీ ఎక్కువ సమయం తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి మోహన్ రెడ్డి గారు. యా ఇప్పుడైతే మనతో మాట్లాడే జాహ్నవి ఉన్నారు అండ్ క్రాంతి ఉన్నారు అండ్ ఇంకెవరు ఉన్నారండి స్కైప్ లో? జాహ్నవి మాట్లాడండి విలాస్ గారితో. హలో విలాస్ గారు. నమస్తే జాహ్నవి గారు, బాగున్నారా? బాగున్నానండి, నమస్తే. సో ఫస్ట్ మీకు 2 టైమ్స్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ ఈ రేడియో పెట్టినందుకు. యాక్చువల్లీ నేను 2018లో యుఎస్ వచ్చాను, అప్పుడు నాకు 2018లో నేను రేడియో పరిచయం అయింది. సో ఫస్ట్ టైం విన్నగానే ఇట్ కాట్ మై ఇయర్. మామా మహేష్ గారు షో విన్నాను, దాంతో నా జర్నీ స్టార్ట్ అయింది ఎన్ఆర్ఐ రేడియోతో. కానీ రెగ్యులర్ కాలర్ అని చెప్పను, కానీ రెగ్యులర్గా వింటా ఉండేదాన్ని. అండ్ రజత్ కుమార్ గారు అలానే చాలా రోజులు 6 మంత్స్ నుంచి వింటున్నాను, కాల్ చేసేది ఒకసారి మామ మహేష్ షో చేస్తారు జాన్ గారు. చాలా మంది అదే అంటారు సైలెంట్ లిజనర్స్. అంటే మాకు కొంత అంటే వినయ్ గారు, అంటే ఐ డోంట్ వాంట్ టెల్ ది ఇన్ఫర్మేషన్, ఇప్పటికి కూడా సుమారు అంటే అఫీషియల్ డేటా అండి 93 to 95 కంట్రీస్ లో మన రేడియో వింటున్నారు. మనకి ఇప్పటివరకు టెక్నికల్ టీమ్ ఆర్జెస్ అందరు కలిపి సుమారు 82 మంది వరకు ఉన్నారు. మొన్నటి వరకు 22 గంటలు లైవ్ కార్యక్రమాలు జరిగాయి. సో 24/7 అంటే ఇది అందరి యొక్క కృషి అండి. చెప్పాను కదా సైలెంట్ లిజనర్స్ మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ సైలెంట్ లిజనర్ కదా. ఆర్జే గా ఇప్పుడు సూపర్ గా షో చేస్తున్నారు, వెరీ గుడ్. ఆర్జే గా కన్నా అసలు లిజనర్ మన రేడియో గురించి చెప్పాలంటే ఇట్స్ సో యూనిక్. సో ఆర్జే గా కన్నా నాకు లిజనర్ గా చాలా చాలా అంటే రేడియో ఆర్జే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇట్స్ ఆన్ బిగినింగ్ ఆఫ్ ద జర్నీ. లిజనర్ గా అయితే ఐ కెన్ సే ఇట్స్ యునిక్, ఎవ్రీ షో ఇస్ యునిక్ అండ్ ఇట్ హ్యాడ్ ఓన్ స్టైల్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జాహ్నవి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. అండ్ స్కైప్ ఆత్మీయులు అట్లనే వెయిట్ చేయండి ప్లీజ్. అండ్ మొబైల్ నుంచి ఎవరున్నారంటే విలాస్ గారు, ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ మచ్చి. నమస్తే అండి వినయ్ గారు అండ్ బావ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? మామ మహేష్ గారా? చెప్పండి మామగారు, బావగారు చెప్పండి. సో చాలా హ్యాపీగా ఉంది విలాస్ మామా. థ్యాంక్ యూ. అన్ని వింటున్నాను, అంతమంది మన ఆత్మీయులందరూ కూడా కాల్ చేస్తున్నారు. అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని వాళ్ళు ఆదరిస్తున్నటువంటి విధానం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రేమను గుర్తిస్తున్నటువంటి విధానం కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అసలు మనం అనుకోలేదు ఇది ఇలా రీచ్ అవుతుంది, ఇది ప్రతి ఇంటి గడపను తాకుతుంది, వాళ్ళ ఇంట్లో ఒక యూనో ఆత్మీయమై ఒక రాగం వినిపిస్తుందని ఏనాడు కూడా మనం అనుకోలేదు. కానీ ఈరోజు 93 దేశాల్లో నిరంతరంగా ఇప్పుడు 24/7 లైవ్ చేస్తున్నాము. ఇంకొక 2-3 డేస్ లో ఎక్కడ నుండి కాల్స్, ఎక్కడి నుండి, ఎక్కడ సౌత్ ఆఫ్రికా, ఎక్కడ అనకాపల్లి, ఎక్కడ అమెరికా, ఇన్ని దేశాల నుండి కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. బట్ అంటే ఏదైనా ఒక రేడియో అభివృద్ధి చెందాలంటే, ఒక రేడియో పాపులర్ కావాలంటే మినిమము ఒక 5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం 1-2 సంవత్సరాల్లోనే ఇంతగా ప్రజాదరణ పొందింది అంటే దానికి కేవలం విలాస్ గారే కారణం.
నేను అబ్సల్యూట్ గా చెప్పేస్తాను. నేను గుర్తించినందుకు ధన్యవాదాలు. అయినప్పటికీ కూడా మామ మహేష్ గారు, వెంకట్ గారు లేకుండా, తర్వాత ఇంతమంది ఆర్జేస్ లేకుండా, టెక్నికల్ టీమ్ లేకుండా ఇది సాధ్యం కాదండి. ఇది మన యొక్క సమిష్టి కృషి అని నేను చెప్తానండి. థ్యాంక్ యూ మామ. మీరిద్దరు ఎప్పుడైనా సరదాగా తిట్టుకున్నారా? రోజు అంటే ఇక సరదాగా ఇక మాకు సొంత అంటే యాక్చువల్ గా ఎలా అంటే మామ ఫస్ట్, కానీ ఏంటంటే ఇప్పుడు మా సొంత బావ కంటే ఎక్కువ అనమాట విలాస్ గారు. ఇక సరదాగా సమ్టైమ్స్ నేను అలుగుతాను, ఆయన అలుగుతాడు, మళ్ళీ మాట్లాడుతాడు. కామన్ అయితే భార్య భర్తలకి ఎక్కువ మీకు బంధం బాగుంది. కానీ మన వెంకట్ గారు బాగా కవర్ చేస్తారండి. సో మీరు అడిగారు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది చెప్తాను. యాక్చువల్ గా ఒక అంటే నేను విలాస్ మామ గత 5 ఇయర్స్ ఉండే పక్షి ఉన్నాను. 5 ఇయర్స్ ఒక రేడియోలో పరిచయం అయ్యాము ఆత్మీయులుగా. తర్వాత నాలో ఉన్నటువంటి టాలెంట్ మామ గుర్తించాడు. యాక్చువల్ గా మామ అంటే నేను ఆ రోజు 10th ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాను యాజ్ ఎ రేడియో జాకీగా. 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం రేడియో జాకీగా, అంటే అన్ని వదిలేసి, అన్ని ఆపర్చునిటీస్ వదిలేసి. యాక్చువల్ గా నేను ఈ రోజు డాక్టర్ రెడ్డిస్ లో డెఫినెట్ గా నేను ఒక మార్కెటింగ్ డైరెక్టర్ గా ఉండేవాని కావచ్చు. బట్ అవన్నీ వదిలేసి కేవలం ఒక ప్యాషన్, ఒక ప్యాషన్ ని నమ్ముకొని, లేదు నాకు MBA అయిపోయింది, మంచి ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ లో, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంకా నాకు ఏదైతే నాకు ఏ రంగం అయితే ఇష్టమో అదే రంగాన్ని నేను ఎంచుకొని 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆలోచిస్తూ ఉన్నాను, 10 సంవత్సరాలు అయిపోయింది, వాట్ నెక్స్ట్. ఎందుకంటే ఒక రేడియో జాకీ ఎప్పుడు 10 సంవత్సరాలు చేయడం అంటే చాలా గ్రేట్, కానీ ఇంకా కూడా రేడియో జాకీగానే బతకాలి, ఇంకా రేడియో జాకీగానే ఉండాలి అంటే అఫ్కోర్స్ ఇష్టమే, కానీ ఇంకేదో కావాలి అని అనుకున్న టైంలో విలాస్ మామ అన్నాడు, నువ్వు వై డోంట్ యూ స్టార్ట్ న్యూ రేడియో అని చెప్పేసి అన్నాడు అన్నమాట. సో నేను అన్నాను, మరి మామ రేడియో స్టార్ట్ చేయాలని ఉంది నాకు కూడా, అంటే రేడియో అంటే అంత ఈజీ ఆషామాషి విషయం కాదు మామ, దానికి సాలిడ్ టెక్నికల్ టీమ్ అవసరము, 100 మంది రేడియో జాకీస్ అవసరము, అండ్ అలాగే నిరంతర కృషి అవసరము. ఇవన్నీ కాకుండా ఇప్పుడు వీఆర్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రైట్? నేను కానీ మన అంటే మనంతా కూడా మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి ఉగ్రం, నేను కానివ్వండి, తర్వాత విలాస్ మామ కానివ్వండి, తర్వాత వెంకట్ రెడ్డి మామ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక మధ్య తరగతి వ్యవసాయం నుండి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మరి ఫైనాన్షియల్ గా కావాలి కదా, ఇప్పుడు మినిమం రేడియో పెట్టాలంటే అట్లీస్ట్ 1 కోటి రూపాయలు కావాలి. ఈ 1 కోటి రూపాయలు ఎలా ఏమిటి అనే టైంలో నాకు విలాస్ మామ కొంచెం భరోసా ఇచ్చారు. ఏం కాదు మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఆయనకు ఒక భరోసా ఇవ్వడం. తర్వాత అదే టైంలో వెంకట్ రెడ్డి గారు, మన గర్లపట్టి మన MD గారు, మామ చలో లెట్స్ వర్క్ టుగెదర్ అని చెప్పేసి అనడము, ఆ ముగ్గురం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడము, దండ అయిపోతూనే ఉంది. అంటే ఏదైనా వెల్ స్టార్ట్ ఈజ్ నో ఆఫ్ డన్ అని చెప్పేసి, అంటే గుడ్ స్టార్ట్ ఈజ్ ఆఫ్ డన్ అని చెప్పేసి అంటుంటారు కదా, అలా స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్ గా ట్యూన్ అయిపోతూనే ఉన్నారు, మన ఆత్మీయులు సహాయం అందిస్తూనే ఉన్నారు. ఇక అనుకోకుండా అది 1 by 1 ఒక మెట్టు అయిపోయింది. ఇక ఇప్పుడు ఎవ్వరూ కూడా దీన్ని దీన్ని బీట్ చేయలేనంత రేంజ్ లో ఇప్పుడు పైకి వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు విలాస్ మామకి మన మోహన్ రెడ్డి మామ ఉన్నాడు కదా, మోహన్ రెడ్డి మామ ఎలా సపోర్ట్ చేశాడో, రేడియో పెడదామనే ఆలోచనను నాకు విలాస్ మామ అంత భరోసా ఇచ్చాడు, అంత భరోసా ఇచ్చేసి వెంకట రెడ్డి మామ అంత భరోసా ఇచ్చేసి, యువర్ పీపుల్ ఆర్ క్యారియర్ మామ మనం చేద్దాము అదేంటే. సో నాకున్నటువంటి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాంతో మెల్లగా ఒక రేడియో స్టార్ట్ చేసి ఒక చక్కటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి దాని తర్వాత ఈ విధంగా ఈ రోజు వరకు వచ్చేసింది. ఈ రోజు అమెరికాలో ఏ తెలుగు ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఆస్ట్రేలియాలో ఏ తెలుగు ఆర్గనైజేషన్స్ కానివ్వండి,
ప్రపంచవ్యాప్తంగా ఏ తెలుగు ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఫస్ట్ ఇమ్మీడియట్ గా విలాస్ మామ కాల్ చేయడము, నాకు కాల్ చేయడము, వెంకరెడ్డి గారు కాల్ చేయడము, హనుమంత్ అన్న కాల్ చేయడము. హనుమంత్ అన్న కూడా కొత్తగా జాయిన్ అయ్యాడు మన దాంట్లో పార్ట్నర్ గా. సో ఇట్లా నలుగురు ఇంతకుముందు మామ అన్నట్టుగా సమిష్టి కృషి మన ఆర్జే. ఇది నేను ఒకటి చెప్తానండి, ఆర్జెస్ ఎస్పెషల్ గా ఆర్జెస్, ఈ ఆర్జెస్ వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ఏమాత్రం స్వార్థం లేకుండా ముందుకొచ్చేసి వాళ్ళకున్నటువంటి టాలెంట్ ని ఇంప్రూవ్ చేయడం, ఇంప్రూవ్ చేసుకొని ఈ విధంగా తీసుకెళ్లడం అనేది నేను ఒక ప్రౌడ్ గా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన విలాస్ మామ వెంకట్ మేము అందరం అంటే ఏం సాధించాము ఈ రోజు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో పెట్టేసి ఏం సాధించాము అంటే ఈరోజు ఒక ఒక 100 మందికి ఒక మంచి లైఫ్ ఇవ్వగలిగాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్జే దివ్య ఉంది, నేను జస్ట్ అంటే ఎక్కువ టైం తీసుకొని జస్ట్ 2-3 మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను ఎందుకంటే చాలా కాల్స్ వస్తాయి. మన ఆర్జే దివ్య కానివ్వండి, ఆర్జే దీక్ష కానివ్వండి, అండ్ ఆర్జే మానస కానివ్వండి, ఇంకా ఆర్జే అర్పిత కానివ్వండి, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రేడియో దాంట్లో ద బిగ్గెస్ట్ రేడియో స్టేషన్ లో వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ లో TV9 అటువంటి వార్తలను ఒక యాంకర్ గా ఫస్ట్ మన దాంట్లోకి వచ్చేసి నేర్చుకొని, ఇదేంటంటే ఒక స్కూల్ అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనేది. అంటే మిగతా ఆర్జీస్ కూడా నేను చెప్తున్నాను, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనేది ఒక అమ్మ, మనం అమ్మ దగ్గరకు వచ్చి అక్షరాలు నేర్చుకొని నడక నేర్చుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో వీళ్ళు రేడియో జాకీగా చేసి ట్రైనింగ్ తీసుకుని మిగతా రేడియో స్టేషన్ లోకి వెళ్ళినప్పుడు ఒకేసారి కన్ఫ్యూజ్ కాకుండా మన దాంట్లో ప్రజెంట్ చేసిన విధానమే వాళ్ళ దాంట్లో పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి తెలపలేదు. దానికి ఎగ్జాంపుల్ దివ్య గానీ, అర్పిత గానీ, దీక్ష గానీ, మనస గానీ, ఇంకెవరో ఇంకెవరో. సో అట్లా అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినయ్ గారు మీరు మన దాంట్లో రేడియో జాతీయ చేశారు, ప్లస్ ఇప్పుడు అమెరికాలో మంచిగా కొన్ని కార్యక్రమాలు హోస్ట్ గా చేస్తున్నారు. ప్రణవి కానివ్వండి, దాని తర్వాత దీప్తి కానివ్వండి, మనోజ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు. దీని అంతటి మీరన్నట్టుగా ఒక టీమ్ వర్క్ చాలా బాగుంది. విలాస్ మామ అంటే ఇక్కడ నేను ఏంటంటే ఇండియా టైమ్ లోనే చూసుకోగలను ఇక్కడ, అయితే నైట్ టైమ్ విలాస్ మామ అది యూనో అది ఒక నిరంతర తపన అన్నమాట ఆయనకి. ఎప్పుడు కూడా చేయాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి. ఆర్జేకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ రాత్రి ఏ పగలు ఏది లేకుండా కూడా విలాస్ మామ అలా అన్కండిషనల్ ఎఫర్ట్స్ అని చెప్పేసి అంటారు కదా, సో ఆ విధంగా చేశారు. అలాగే వెంకటరెడ్డి మామ టెక్నికల్ గా కూడా ఆయన ఏ రాత్రి ఏ పగలు ఈవెన్ పడుకున్నా కూడా జస్ట్ కాల్ వచ్చి సార్ రేడియో డిస్టరెన్స్ వస్తుంది అంటే ఇమ్మీడియట్ గా లేచి చిన్న పాప పక్కన ఉన్నా కూడా లేచి ఆయన టెక్నికల్ గా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ టీం అయితే చాలా బ్యూటిఫుల్ టీం అండి. సో దానికి మన రథసారథిగా విలాస్ మామ ఎప్పుడు ముందుండే నడిపిస్తున్నాడు కాబట్టి మేము కూడా ఆయనతో అందరం అలా వెనకాల వెళ్తూ ఉన్నాము ఈ టీం వర్క్ లాగా. దాని తర్వాత ఆర్జేస్ మన టెక్నికల్ టీం అందరం కూడా ఒక చక్కని పడవలో ప్రయాణిస్తూ ఉన్నాము. మీ సహాయ సహకారాలు ఇలానే కంటిన్యూ అవ్వాలని, మీరు అంటే మీరు కాదు మనంతా ఒకటి అందరం కలిసి తెలుగు ఎన్ఆర్ రేడియో 1 గా ఎదగడానికి కృషి చేసినందుకు శ్రోతలందరికీ, తర్వాత టెక్నికల్ టీమ్ కి, తర్వాత ఎస్పెషల్ గా రేడియో జాకీస్ అందరికి మామ తరఫున, మా తరఫున, వినయ్ గారి తరఫున ధన్యవాదాలు మామ. థాంక్ యూ మామ అన్న. కవిత చెప్తారా విలాస్ గారి పేరు మీద? అంటే ఒక కవిత చెప్పడం కాదు, ఒకే ఒక వర్డ్ చెప్తా మామ, మీరు మాత్రం ఫీల్ కావద్దు విలాస్ మామ. చెప్పండి. అంటే ఇప్పుడు లక్షలాది మంది వింటున్నారు ఈ మాట వింటే చాలా మంది హర్ట్ అవుతారు, ఈవెన్ అందరు కూడా హర్ట్ అవుతారు. మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తాను నేను. చెప్పండి బాబు. అంటే మీరు ఏమనుకోరు కదా, అది చెప్పండి మామ, మాకు టెన్షన్ పెడుతున్నారు మీరు, చెప్పండి. విలాస్ మామ చెప్పండి చెప్పండి. ఐ లవ్ యూ మామ. ఎండలు తిండేశారు. ఐ లవ్ యూ టూ మామ. రైట్ మామ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ, బాయ్. అండ్ క్రాంతి గారు, అశ్విని గారు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. క్రాంతి గారు హలో అండి, విలాస్ గారు. లేదండి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే మామ మాట్లాడుతుంటే ఎంత మధురంగా ఉంటుందో, లైవ్ లో వింటున్నారు.
మీరు వింటున్నారా క్రాంతి గారు? వింటున్నానండి, ఫస్ట్ నుంచి వింటున్నాను. ముందుగా వినయ గారికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు, తర్వాత విలాస్ గారి అమ్మగారికి, వైఫ్ గారికి, అందరికి, ప్రతి ఒక్కరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే మీకు ఇంకా మదర్స్ డేనే కదా ఈ రోజు కూడా, అంటే నైట్ అయ్యింది కదా. అవునండి, థ్యాంక్ యూ క్రాంతి, మీకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. నేనైతే కళ్ళల్లో కూడా ఊహించలేదండి, నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం, మాట్లాడడము, వంట చేయడం, ఈ రెండే నాకు వచ్చు అని నేను అనుకుంటాను. అయితే ఈ అవకాశాన్ని కల్పించినందుకు, అసలు ముందుగా మేము ఉగాండా వచ్చినప్పుడు రేడియోస్ రకరకాలు ఉన్నాయి కదా ఆన్లైన్ లో వినేవి, అవి నేను ట్యూన్ చేస్తే క్లియర్ గా వినిపించింది రెండే రెండండి. ఒకటి వేరే రేడియో, ఇది ఇంకొకటి ఎన్ఆర్ఏ అనమాట. నేను ఇదే ఎక్కువగా వింటూ ఉండేదాన్ని అనమాట, వింటూ ఉండి నేను ఎన్నోసార్లు అనుకున్నాను అబ్బా ఎంత బాగా చేస్తున్నారు, నేను కూడా ఇలా ఏదన్నా ఒక రేడియోలో చేస్తే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నాకు అవకాశం వస్తుందని నేను చేస్తానని అయితే అస్సలు అనుకోలేదండి. నిజంగా చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు, మీరు, వెంకట్ గారు, మామ మహేష్, ప్రతి ఒక్కళ్ళు అండి, టెక్నికల్ టీము. చాలా చాలా సంతోషంగా ఉంది, నేను ప్రతిరోజు అనుకుంటాను మన రేడియో ఇంకా చాలా ఇప్పట్లోనే నంబర్ వన్ లో ఉంది, ఇలానే ఉండాలని, ఇంకా కొత్త కొత్తవి చేయాలని నాకు కూడా చాలా ఇష్టము. థ్యాంక్ యూ అండి విలాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సమయము కేటాయించడము, తర్వాత ఏదన్నా ఎంటీ స్లాట్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా మీరు చేయడము, కొన్నిసార్లు 2 hours 3 hours చేసినటువంటి సమయాలు ఉన్నాయి. మీ యొక్క ఏమంటాం ప్రేమ, ఆత్మీయత, అభిమానాలకి చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, బాయ్ వినయ్ గారు, బాయ్, యా బాయ్ అండి క్రాంతి గారు. అండ్ రవి గారు, అశ్విని గారు అట్లనే వెయిట్ చేయండి, ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు కనుక్కొని మీతో మాట్లాడతాను. మొబైల్ ఆత్మీయులు గారు మాట్లాడుతున్నారండి. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓం శాంతి. ఓం శాంతి గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మిగతా కాలర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మీతో మాట్లాడతాము. అశ్విని గారు, అశ్విని గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, హలో, హాయ్ అశ్విని, వెల్కమ్, వెల్కమ్ టు మై షో, మాట్లాడండి విలాస్ గారితో. హాయ్ వినయ్ గారు, హ్యాపీ మదర్స్ డే అండి మీకు కూడా. హలో విలాస్ గారు, నమస్తే అండి. అశ్విని గారు, మీకు మీ అమ్మగారు ఉన్నారు కదండి, వారు వారికి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు, అమ్మగారిని అడిగిన చెప్పండి వారికి. థ్యాంక్ యూ. చిత్ర గారికి కూడా హ్యాపీ మదర్స్ డే, మీ మదర్ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. నాకు విలాస్ గారు ఒక 3 weeks నుంచి నేను, నాకు తెలుసు అంటే నేను మాట్లాడుతున్నాను ఆన్ అండ్ ఆఫ్ గా, ఫ్రమ్ ద డే 1 నుంచి ఇవాళ దాకా విలాస్ గారు నాకు ఎప్పుడు నుంచో తెలుసు అన్నట్టే. అసలు ఆ కొత్త ఫీలింగ్ అసలు ఎప్పుడు ఇవ్వరు, ఎప్పుడు ఏ టైం కి నాకే అసలు 100 డౌట్లు వస్తాయి. నేను ఎప్పుడు చేస్తే అప్పుడు ఇమీడియట్ గా నాకు ఆన్సర్ చేసి ఇలా కాదు అలా చెయ్యని చెప్తూ లైక్ వెరీ వెరీ వార్మ్ గా వెల్కమ్ చేశారు. అండ్ నన్ను ట్రైన్ చేసింది కూడా ఆయనే, సో ఏదన్నా నేను తప్పులు చేస్తే ఆయనే, నేను కాదు. అంటే మీరే నాకు, నేను ఇంకా 3 వారాలే కదా అందుకే చెప్తున్నా. ఇంటర్వ్యూ చేయడము మన బాబీ బంగారం కి, తర్వాత చందు గారికి స్పెషల్ థాంక్స్. యా, నాకు ఈ అవకాశం యాక్చువల్ గా మిమ్మల్ని పరిచయం చేసింది ఫణీ గారు అండ్ చందన గారు, థాంక్స్ టు దెమ్ టు. థాంక్ యూ అండి, థాంక్ యూ. చెప్పు బిస్కెట్ బాబాయ్, బాగున్నావా? ఎవరండి మాట్లాడేది? ఓం శాంతి. మాట్లాడండి విలాస్ గారితో, మాట్లాడండి. చెప్పనన్నా, బాగున్నావా? బాగున్నా. మీరెట్లుండు? బాగున్నాం నాన్న, హ్యాపీగా ఉన్నాము. కరోనా నుంచి దూరంగా ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన రేడియో వింటూ ఉన్నాము. నేను రోజు వింటున్నా, హ్యాపీగా ఉంది. అవునా? ఓ సూపర్, వెరీ నైస్. ఇలా నువ్వు వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి ఓం శాంతి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.
రవి గారు మీరు మాట్లాడండి. విలాస్ గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే రవి గారు, బాగున్నారా అండి? అవునా సార్, నిజంగా చెప్పాలంటే వింటూ ఉన్నాను, మాట్లాడడం కంటే ఎక్కువ వింటానికి ప్రయారిటీ ప్రయారిటిద్దాం అని చెప్పి లాస్ట్ కి వచ్చాను. చాలా హ్యాపీ. అమ్మగారు కూడా ఇంత సేపు మాట్లాడడం ఫస్ట్ టైం చూశాను, ఫస్ట్ టైం వింటున్నాను, చూసినట్టు ఉంది. కరెక్ట్ కరెక్ట్. అండి రవి గారు మాట్లాడేదానికంటే ముందుగా రవి గారు ఈ మధ్యలో మన కరోనా విషయంలో అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి మన తెలుగు ఎన్ఆర్ఐడే తరఫున వారు కొంత ఫుడ్ సప్లై చేశారు, భోజన వ్యవస్థ కల్పించారు, ఫుడ్ ఐటమ్స్ సప్లై చేశారు. స్పెషల్ థ్యాంక్స్ మామ, ఎందుకంటే ఇలాంటి మీలాంటి తెలుగు ఎన్ఆర్ఐడే ఆత్మీయ బంధువులు ఉండడం, అంటే మీరు చేస్తున్న కృషిలో భాగంగా తెలుగు ఎన్ఆర్ఐడే అని పేరు చెప్పి చెప్పడం, మామా మహేష్ గారు కొంతమందికి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో కూడా ఇలాంటి సహాయాలు చేశారు. కానీ మనం చెప్పుకుంటే కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పకుండా ఉన్నాము. బట్ రవి గారు మాత్రం స్వతహాగా వారు చేసి, నా ఒక్కరిదే కాదు మామ, నేను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆర్జేగా ఉన్నాను, నేను నా తరపున కంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపునే నేను ఈ కరోనా సమయంలో ప్రజలకి సేవ చేస్తున్నానని చెప్పి వారు రెండు సార్లు మూడు సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. థ్యాంక్ యూ రవి మామ, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్పాలంటే నేను ఒక ప్లాట్ఫామ్ లో వెళ్తున్నాను, ఆ ప్లాట్ఫామ్ అనేది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మిగతా ఎన్నున్నా సరే నాకున్నటువంటి ఒక నా వ్యక్తిగతంగా నాకు ఇష్టమైనటువంటి ఒక ఫ్యాషన్ ని నేను చాలా చాలా కార్యక్రమాల ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తెచ్చుకున్నాను. అది ఎప్పుడు నేను జీవితాంతం ఉంటాను, రుణపడి ఉంటాను. దానికి ప్రేరణ మీరు ముగ్గురు కూడా. అందుకోసం నేను ఎలా అనుకున్నాను ఎప్పటికప్పుడు, సరే అవకాశం ఇలా దొరికింది, ఈ ప్లాట్ఫామ్ ఇలా ఉపయోగించుకున్నాను. నిజంగా చెప్పాలంటే వేరే వాళ్ళు అయితే ఏదేంటమ్మా మాకు చెప్పలేదంటారు, కానీ మీరు మాత్రం అప్రిషియేట్ చేశారు. మీ పర్మిషన్ అప్పుడు చెప్దాం అనుకున్నాను, మీ పర్మిషన్ లేకుండా అప్పటికప్పుడు జరిగిపోయింది, కానీ మీరు అప్రిషియేట్ చేశారు కాబట్టి అలా జరుగుతుంది. ఇంకా కూడా రెండు మూడు కార్యక్రమాలు ముందు ముందు చేయడానికి ఆస్కారం ఉంది. మజ్జిగ పంపిణీ ఇవన్నీ కూడా తెలుగు ఎన్ఆర్ఐడీలో చేద్దాం అనుకున్నాను. ఇవాళ సిఏ గారు పర్మిషన్ కూడా ఇచ్చారు మజ్జిగ పంపిణీకి, అవి కూడా చేస్తాను మామ. చాలా సంతోషం మామ. ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి మాత్రం నిజం, తెలుగు ఎన్ఆర్ఐడీలో ఆర్జీలుగా పనిచేసిన వారు వేరే చోట చాలా వేగంగా దూసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ బేస్ ఎలాంటిదంటే చాలా స్థిరమైన ఫౌండేషన్ ఇది. ఒక 100 అంతస్తుల బిల్డింగ్ కట్టవచ్చు ఈ ఈ ఫౌండేషన్ మీద. అలా అన్ని సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నారు. ప్లస్ మేము ఏం చేసినా కూడా తప్పప్పున ఉన్నా కూడా ఇలా కాదు అలా చెప్తూ, సరే నాకైతే ఇంతవరకు అయితే మీ నుంచి సూచనలు రాలేదు, అలా ఎప్పటికప్పుడు మిమ్మల్ని అడుగుతుంటే ఏలేదు మమ్మ, మీరు కీప్ ఇట్ అప్ గో అని అంటున్నారు. అలా చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఎన్ఆర్ఐ రేడియోలో ఒక రేడియో వ్యాఖ్యాతగా మేము ఉన్నందుకు. చాలా మంది ఆర్జెస్ కి మనము సపరేట్ గా మాట్లాడుతూ ఉంటాము, మెసేజ్ పెడుతూ ఉంటాము. ఇప్పటి వరకు మీకు మెసేజ్ రాలేదు, మీకు అంటే మెసేజ్ రాలేదంటే సలహాలు సజెషన్ అప్రిషియేట్స్ ఆల్రెడీ ఆర్జే గ్రూప్ లో కానీ అలా అప్రిషియేషన్స్ ఆల్వేస్ ఉంటాయి, మేము చూస్తూ ఉంటాం. ఎక్కడేమన్నా చిన్న పొరపాటు జరిగితేనే వాటికి అంటే ఇక్కడ ఇలా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అన్యదా భావించకండి, ఇలా ఉంది శ్రోతలు ఇలా అనుకుంటున్నారు దయచేసి అని చెప్పే ప్రయత్నం చేస్తాము. అది పాజిటివ్ గా తీసుకుంటే వారి అంటే వారు అభివృద్ధి అవ్వడానికి డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దాన్ని విమర్శగా తీసుకుంటే ఎవరేం చేయలేము. అందుకే ఫీడ్బ్యాక్ అనేది ఏ వ్యవస్థ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా ఎక్కడైనా అంటే సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం అనేది మా యొక్క ఒపీనియన్. మీకు ఇప్పటివరకు మా మెసేజ్ రాలేదు రవి గారు అంటే దట్ ఇస్ మీ తరఫున తెలుగు ఎన్ఆర్ఐ నుంచి ఎలాంటి అంటే మీ షో వండర్ఫుల్ గా జరుగుతుంది అనేది అంశం. ఒకడేమన్నా ఫీడ్బ్యాక్ వచ్చిందంటే మీరు ఆ ఫీడ్బ్యాక్ ని అప్డేట్ చేసుకుంటే ఇంకా డెవలప్ అవుతారని. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. ఏంటి ఇప్పుడైతే భార్గవి ఉంది అండ్ ఆల్సో సాయి కుమార్ గారు. ఒక్క మాట చెప్పండి అమ్మగారి, మీ అమ్మగారికి విలాస్ అమ్మగారు అమ్మగారికి అందరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. తప్పకుండా అండి, మీ అమ్మగారికి కూడా. నిన్న విన్నారు మా మదరు రేడియో విన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఎన్ఆర్ఐ రేడియో అన్నది అమ్మగారికి పాదాభివందనాలు. నిన్న దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు విన్నారు ఎన్ఆర్ఐ రేడియో, ఫస్ట్ టైం అంత సేపు ఉన్నది ఎన్ఆర్ఐ రేడియో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓ సూపర్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవి గారు. అండ్ హాయ్ భార్గవి, వెల్కమ్ టు మై షో. హాయ్ వినయా, గుడ్ ఈవినింగ్. హాయ్ విలాస్ గారు, నమస్కారం. హాయ్ విలాస్ మామా, హాయ్ వినయా, నమస్తే.
హలో చిన్న, గుడ్ మార్నింగ్. చిన్న గారు బాగున్నారా? థ్యాంక్ యూ భార్గవ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాట్స్ ఆఫ్ చిన్న, నువ్వు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో యంగెస్ట్ ఆర్జే. ఈ మధ్యలో మనకి శ్రీదేవి గారు, అమృత గారు, వారు జాయిన్ అయ్యారు. అమృత గారు అంటే వాళ్ళ మదర్ పేరు శ్రీదేవి గారు. వారు హ్యాట్స్ ఆఫ్ అండి, మీరు యంగెస్ట్ ఇన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అమృత వచ్చినా కూడా చిన్ననే యంగెస్ట్ అవుతాడండి. ఆ రోజు చాలా మంది గుర్తు చేసుకున్నాం అమృత గారు. మనకు యంగెస్ట్ ఆర్జే చిన్న ఉన్నారు, అమృత గారు ఉన్నారు, వీళ్ళిద్దరు అనేది చాలా బాగా చేసిందండి. అమృత కూడా చాలా బాగా చేసింది, నేను కూడా ఫస్ట్ ఎపిసోడ్ విన్నాను. అండ్ విలాస్ గారు, నిజంగా మీరు చాలా ఈ రేడియో స్థాపించి మా లాంటి ఆర్జెస్ ని ఎందరికో ఎంకరేజ్ చేస్తూ మాకు అవకాశాలు ఇస్తూ, అసలు నేను ఒక ఆర్జేగా వస్తాను అని నేను ఎప్పుడు ఊహించలేదండి. యాక్చువల్ గా నేను 2018 జనవరి నుంచి మన రేడియో వింటున్నాను. యాజ్ ఎ కాలర్ గా కూడా నేను కాల్ చేయడానికి చాలా రోజులు పట్టింది అనమాట. వింటూ సరే మనము మాట్లాడదాము అని కాల్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి రెగ్యులర్ కాలర్ అయిపోయాను. తర్వాత నేను ఆర్జే చేద్దాం అని అనుకోలేదు, కానీ చిన్న మామగారితో మాట్లాడుతూ ఉంటే చిన్నని చేయమని అన్నారనమాట. సో చిన్న చేస్తే ఎక్కడ పొరపాటున ఏదైనా అంటాడేమో అని నేను సైడ్కు ఉండి అప్పుడప్పుడు నా వాయిస్ వినిపిస్తే పర్లేదా అన్నట్టు నేను మామగారిని అడిగితే మామ అన్నారు, కావాలంటే మీరు ఒక స్లాట్ చేయండి, చిన్న ఒక స్లాట్ చేస్తారు. నేనా అని ఒక కాస్త షాక్ అయ్యాను, కానీ స్టార్ట్ చేశాను. అండ్ 1 ఇయర్ కూడా కంప్లీట్ అయింది రీసెంట్ గా మార్చిలో. అండ్ ఒక ఒక సంస్థకి అధినేతలు అంటే వాళ్ళతో మాట్లాడాలంటే ఒక బెరుకు ఉంటుందండి మాకులో. వెంకట్ రెడ్డి గారితో గానీ మహేష్ గారితో గానీ మాట్లాడాలంటే నాకు కొంచెం బెరుకు ఉంటుంది, కానీ మీకు ఎప్పుడు మెసేజ్ చేసినా వెంటనే రిప్లై వస్తుంది. నాకు చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది చక్కగా మీతో. పర్లేదు, మా అమ్మ నాకు రేడియో రాసిస్తానన్నారు, పేపర్స్ పంపిస్తాను. కాదండి, నన్ను పొగిడే కార్యక్రమంలో మామగారిని లేదండి, నేను వాళ్ళని ఏమి అనలేదు, కాకపోతే వాళ్ళ వాయిస్ వినగానే నాకు ఒక బెరుకు వస్తుంది అనమాట. వాళ్ళు ఏమంటారండి, వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాండ్ అవుతారు, కాకపోతే వాళ్ళ వాయిస్ వినగానే నాకు ఆటోమేటిక్ గా వాయిస్ లో అయిపోతుంది. అండ్ మామగారు నాకు లాక్డౌన్ తర్వాత రేడియో రాసిస్తా అన్నారు. స్టేషన్ పెట్టుకోండి మరి చిన్న, థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ. బాయ్ చిన్న, బాయ్ భార్గవి, థ్యాంక్ యూ సో మచ్. నైస్ ఇంటర్వ్యూ, చాలా స్టార్టింగ్ నుంచి వింటున్నానండి. మీరు మా అందరిలాగానే, మనం అంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం, ఒకటి స్థాపించి మా అందరికి ఒక గుర్తింపు తీసుకొచ్చారండి. అసలు మేమెవరో ఎవరికి తెలీదు, అలాంటి వాళ్ళకు మాకు ఒక గుర్తింపు అంటూ మీ వల్ల వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే సాయి కుమార్ గారు ఉన్నారు ఇజ్రాయెల్ నుంచి. హలో సాయి కుమార్, వెల్కమ్ టు మై షో అండి, మాట్లాడండి విలాస్ గారితో. గుడ్ ఈవినింగ్ వినయ్. మాట్లాడండి విలాస్ గారితో. గుడ్ ఈవినింగ్ మామా. సాయి కుమార్ ఇజ్రాయెల్. బాగున్నారా? ఎలా ఉంది ఇజ్రాయెల్? బాగుంది మామా. నాకు రెండు కంట్రీస్ ఇమ్మీడియట్ గా విజిట్ అవ్వాలని ఉండేనండి. 2020లో ఒకటి ఆస్ట్రేలియా, రెండు ఇజ్రాయెల్. ఆస్ట్రేలియాలో వెంకట్ నూకలుగా అన్న ఉంటారు, ఇజ్రాయెల్లో మీరు నర్సే మామ చాలా మంది మన మామలు చాలా మంది. రండి మామ, వెల్కమ్. ఆఫ్టర్ లాక్డౌన్ అయిన తర్వాత, కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత రండి మామ. తప్పకుండా మామ. నేను అడగాలన్ని వినయ అడిగేసింది, బట్ నీకు రాజకీయం గురించి బాగా పట్టుంది, బాగా ఇంట్రెస్ట్ ఉంది. మన గత సాయి లక్ష్మి వచ్చినప్పుడు మీరు 3:30-4 o'clock లేచి అడుగుతుర్రి ఇంతకు ముందు రేడియోలో. అరే నేను అనుకుంటుంటే, అరే ఎంత నా 4 o'clock ఈవినింగ్ అది ఎర్లీ మార్నింగ్ అడుగుతుండ్రి, రాజకీయం నుంచి బాగా పట్టుంది, బాగా ఇంట్రెస్ట్ ఉంది.
ఒకవేళ రాజకీయాల్లోకి వస్తాడేమో అని అనుకున్నా, కానీ వినయ్ గారు అడుగుతారా అని మీ అభిప్రాయం అని అడుగుదామని అనుకున్నా, కానీ వినయ్ గారు అడిగేశారు. తప్పకుండా అండి, అంటే ఆల్రెడీ చేస్తాను. రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంది, కైనప్పటికీ కూడా ఏంటంటే రాజకీయాల్లో చైతన్యం రావాలి, మంచితనం రావాలి. మీరు సాయిలక్ష్మి గారి షో విన్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే సాయిలక్ష్మి గారి యొక్క మాటలు, ఆవిడ చెప్పే విధానము, అంటే రాజకీయాలు ఓన్లీ రాజకీయాల కోసం కాదండి, ప్రజా చైతన్యము, ప్రజలకి మేలు జరిగే విధంగా ఉండాలన్నది ఒక విధంగా చెప్పాలంటే, అంటే అటు అంటే నాకు ఇష్టమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, తర్వాత మన రాజకీయాలు ఏంటంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలని కోరుకుంటున్నానండి. అంటే ఇక్కడ చాలా మంది అదే అందరూ అనుకుంటారు, కాకపోతే రియాలిటీ వచ్చేసరికి, గ్రౌండ్ రియాలిటీ వచ్చేసరికి ఎందుకో ఒక స్టెప్ వెనకేసి ఉంటారు. అది కొంచెం అంటే అందరూ ఏంటంటే బయట ఉండి మాట్లాడడం కంటే లోపటెళ్ళి మాట్లాడాలి అనేది ఒక ఆలోచన. అది అవుతుందా అంటే కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచన లేదండి. ఇంకోటి ఒక నిమిషం అండి, ఇంకోటి మామ మీరు శ్రీదేవి గారి స్కిట్ లో సీఓగా వాయిస్ ఓవర్ ఇచ్చారు, అప్పుడు ఈ వాయిస్ సూపర్ వచ్చింది మామ. ఇంకోటి మామ స్కై డ్రైవ్ అనేది నువ్వు గత ఎవరికి తెలియదు అని వినయ్ తో అన్నావు కదా, మన టిఎల్సీ మిత్రులు అందరికి తెలుసు మా టీవీలో వచ్చింది న్యూస్ అందరు చూసారు. ఆల్మోస్ట్ మన మెంబర్స్ ఒక 80-90 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికి నీకు తెలుసు మామ, నీ గురించి నీ పరిచయం అంతా తెలుసు. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి సుమారు 80 ఆర్జేస్ ఉన్నారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో, 24/7 లో 22 లైవ్ షోస్ ఇస్తున్నారు. ఈ ఇంకొక ఈ 2-3 లో మనకు కొంతమంది ఆస్ట్రేలియా నుంచి ఆర్జేస్ జాయిన్ అవుతున్నారు, అది 24/7 అవుతుంది. అంటే వీళ్ళందరికీ కొత్త వాళ్ళకి తెలియదండి. అదే నేను వినయ్ గారు అడిగినప్పుడు కూడా నేను అడగలేదు క్వశ్చన్స్ ఏంటి ఏం కదా అని, వారు రీసెర్చ్ చేసి అదే నేను షాక్ అయ్యాను ఆ విషయం. వారు కొద్ది మందికే తెలుసు, మీరు అన్నట్టు పాత వారికి పాత ఫ్రెండ్స్ కి తెలుసు మీరు అన్నట్టు. బట్ థ్యాంక్ యూ వినయ్ గారు, మీరు సాయి విలాస్ గారితో ఇంటర్వ్యూ సూపర్ గా అయ్యింది. చాలా మంది ఆత్మీయులు మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా సూపర్ గా మాట్లాడుకున్నారు, కాబట్టి ఇంకా కంక్లూడ్ చేసేద్దాం. విలాస్ గారు ర్యాపిడ్ ఫైర్ సెగ్మెంట్ ఒకటి ప్లాన్ చేసిన విలాస్ గారు, మీ ఇంటర్వ్యూతోనే స్టార్ట్ చేస్తున్నాను. మీరు క్విక్ గా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పేసేయాలి, అంతే, ఎస్ ఆర్ నో అంతే. యా, సో ర్యాపిడ్ ఫైర్ ఒకటి చేస్తే ఆపేద్దాము. సో ఎవరికైనా లవ్ ప్రపోజ్ చేసిండ్రా, ఎస్ ఆర్ నో? నో ఆన్సర్. వెంకట్ గారు, మామ మహేష్, వినయ్ గారు. థ్యాంక్ యూ. సో ఇంకేంటంటే జాబ్ ఆర్ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు? ప్రజాసేవ. వావ్, సూపర్. సో ఎప్పుడైనా టికెట్ లేకుండా ప్రయాణం చేశారా? చేశాను. ఓకే, ఒక పర్సన్ పేరు చెప్తాను విలాస్ గారు, వన్ వర్డ్ లో చెప్పేయండి. మామ మహేష్. మంచి మనసున్న మహారాజు. వెంకట్ గారు. బ్యాక్బోన్. ఆర్జే వినయా. మంచి మనసున్న మహారాణి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ విలాస్ గారు, అంత ఆలోచించి పాడి చెప్పిండ్రు, థ్యాంక్ యూ సో మచ్. సో విలాస్ గారు, గ్రేట్ ఇంటర్వ్యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మీకు 1:00 దాటిపోయింది, అయినా కూడా అందరు ఆత్మీయులతోటి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు కూడా ఒక ఆర్జేగా ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విలాస్ గారు. అండ్ నేను కూడా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ సపోర్ట్ మీరు అన్నారు కదా, దేనికైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలని చెప్పి. నాకు కూడా 2 షో చేస్తున్నాను, నాకు పిఎస్టీ 8-10 అవుతుంది నైట్, అయినా కూడా మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు, థ్యాంక్ యూ చెప్పుకుంటాను మా హస్బెండ్కి ఈ వేదికలో. అండ్ మీ అందరికి కూడా, మామ మహేష్కి కానీ మీకు కానీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటానండి విలాస్ గారు. చాలా చక్కటి ఇంటర్వ్యూ వినయ్ గారు, ఇంతసేపు కూడా అవుతుంది అనుకోలేదు. నేను అంటే చాలా పేర్లు, అంటే ఇంతసేపు డిస్కషన్ అయినా కూడా కొన్ని పేర్లు ఉన్నాయి, నాకు ఆత్మీయంగా చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు. నేను ఎక్కడన్నా పొరపాట్లు చేసినా, తెలియకుండా తప్పులు చేసినా క్షమించగలరు. తెలిసి అయితే చేయను, తెలియకుండా జరిగే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఎస్పెషల్గా మా తల్లిదండ్రులకి, మా అన్నయ్యకి, మా అన్నయ్య కుటుంబానికి, నా భార్య, నా పాపకి, తర్వాత ఇప్పటికే చెప్పినట్టు మోహన్ రెడ్డి గారు, ఇంకా తెలుగు ఎన్ఆర్ రేడియో టీమ్, ఆల్ ఆర్జేస్, రేడియో జాకీస్, టెక్నికల్ టీమ్, తర్వాత ఎస్పెషల్గా వినయ్ గారికి కూడా, ఇంకా నన్ను నమ్మిన నా ఫ్రెండ్స్కి, ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటానని
నా మీద ఏదైతే విశ్వాసం పెట్టారో అది పూర్తి కాలం సౌహృదయంగా ఉంటారని తెలుగునారి రేడియోని ఇంకా పై పై స్టెప్స్ కి తీసుకెళ్ళడానికి నా స్వయం కృషి చేస్తానని తర్వాత వీలైనంత వరకు గొప్పగా కాదు కానీ నా వరకు తోచిన సహాయం ప్రజలకు హెల్ప్ చేయడానికి ముందుంటాను. ఇంకా తెలుగునారి రేడియోలో మూడు స్తంభాలు, దాంతోపాటు నాలుగు స్తంభంగా హనుమంత్ గారు కూడా త్వరలో రాబోతున్నారు వారు. ఇంకా చాలా మంది రేడియో మీద రేడియోని నమ్మి రేడియోని ముందు తీసుకెళ్ళడానికి చాలా మంది ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సంఘాలు కానీ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది తెలుగు వారు, చాలా మంది అంటే ఆస్ట్రేలియాలో ఉన్నట్టు వెంకట నొప్పగారు, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే సింగర్ సునీత గారు కానీ ఇంకా చాలా మంది మేధావులు, డిఏజీ గారు ముందు వచ్చారు, ఇంకా చాలా మంది డాక్టర్స్, ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ పరిస్థితులలో డాక్టర్స్, లాయర్స్, మన పోలీస్ శాఖ వారు, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరికీ వారందరికీ మరొక్కసారి మన తెలుగు ఎన్ఆర్ఏడియో తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి పాదాభివందనాలు. ఎందుకంటే ఈ సమయంలో మనం బతికి ఉన్నాము అని చెప్పడానికి వీరందరితోటి మనం మమేకమై ఉన్నాము. స్పెషల్గా ప్రధానమంత్రి మోడీ గారికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారికి, అటు జగన్ గారికి, వారికి కూడా మా యొక్క మోరల్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి, ప్రజలందరూ క్షేమం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మన తెలుగు ఎన్ఆర్ఏడియో టీం ఉండాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు చాలా మంది శ్రోతలు వారి అభిప్రాయాలు వారు చెప్పారు, తప్పకుండా మిగతా అంశాలన్నీ పరిశీలించి నా ఒక్కరితో కాదండి మిగతా మామ మహేష్ వెంకట గారితో చర్చించి మిగతా అంశాలన్నీ పరిశీలనలోకి తీసుకొని మంచి అంశంతో తెలుగు ఎన్ఆర్ ముందు తీసుకెళ్ళకి వస్తాను. చాలా సమయం తీసుకున్నప్పటికీ కూడా ఇంత ఓపిక్ గా శ్రోతలందరూ విన్నారు, నిజంగా మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినయ్ గారు. యా విలాస్ గారు, నా షోకి కాల్ చేసిన వాళ్ళందరికీ నేను చిన్న పోయిన్ చెప్తాను, అప్పుడప్పుడు మీకు కూడా పోయిన చెప్పి ఇంకా బాగా చెప్పిస్తాను. మీ పేరు విలాస్, రేడియో వింటూ మీరు ఉంటారు బిందాస్, అండ్ మీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ రేడియో దూసుకెళ్ళాలి జక్కాస్. థ్యాంక్ యూ, బాయ్ అండి. దట్ వాజ్ విలాస్ గారు. అండ్ నెక్స్ట్ ఆర్జే, చాలా థ్యాంక్స్ అండి మీ సమయంలో ఒక 24 హాఫ్ అన్ అవర్ మీ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం కాల్స్ ఎక్కువ రావడం వల్ల కంటిన్యూ చేయాల్సి వచ్చింది. చైతన్య గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నెక్స్ట్ ఆర్జే గారికి, అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ షో విన్న ఆత్మీయులకి అండ్ కాల్ చేసిన ఆత్మీయులకి ధన్యవాదాలు. అండ్ షో సూపర్గా జరిగింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ కలవని వాళ్ళకి, కాల్స్ రిసీవ్ చేసుకోలేని వాళ్ళకి క్షమించాలండి. ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కాల్స్ అయితే కనెక్ట్ అవ్వకపోవచ్చు. అండ్ కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ మీ అందరూ నేను రేపటి షోలో కలుసుకుంటాను, సేమ్ టైం 8:30 AM నుంచి 10:30 AM వరకు. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ ఆర్జే వినియా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్, టేక్ కేర్, విను వినిపించు ప్రవాస్ అందరిలో గురించి చెప్పుడు తెలుగునారి రేడియో. బాయ్.